Dim dum da 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 dim da 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 dim dum da 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 dim da da dim dum da da dim dum da 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 dim da 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 ni da da ni da na dir da na na da ni da da ni da na dir da na na da na da di na ta dim dum da 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 dim da na dim dum da na da di. So munduga ఆర్గనాన్ గ్రంథం తయారమ్మ గారి చేతుల మీద ఆవిష్కరింపబడుతుంది. గ్రంథానికి తెలుగులో ఆనందాచార్య గారి ద్వారా మళ్ళా మాస్టర్ గారే అనుగ్రహించారు. ఆ చదువుతున్నప్పుడు మనకి ఎక్కడ అనువాద గ్రంథం అని ఎక్కడ అనిపించదు, నేరుగా తెలుగులో రాసిన గ్రంథమే అని అనుభూతం అవుతుంది. వాసుదేవ 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 తర్వాత శ్వేతద్వీపం గురు పూజా సంచిక. శ్వేతద్వీపం మనం ప్రతి నెల జోడియా రాశిచక్రం ప్రకారం 22వ తారీఖు రిలీజ్ చేసుకుంటాం. అయితే ఆగస్టులోను జనవరిలోను గురు పూజా సంచికలు గురు పూజల్లో అంటే 22కు ముందుగానే గురు పూజల్లో ఆవిష్కరించుకోవటం మన ఆనవాయితీ. దాని ప్రకారం ఇప్పుడు జనవరి సంచిక ఈ రోజున ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. వాసుదేవ 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 తర్వాత శ్రీ కొత్త రామకోటయ్య తాత గారి మీద శ్రీ బ్రహ్మ శ్రీలంక విజయసారథి గారు రచించినటువంటి సమ్మోహనం గ్రంథం ఆవిష్కరింపబడుతుంది. పాపరోగాదిగ్రస్తానాం ప్రజానామార్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణార్యతనుజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ ఇంత రూపాల్లో వెలుగుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారికి నమస్కారాలు. మనకి మాస్టర్ గారు అందించినటువంటిది ఏ గ్రంథం అయినా సరే అది ఆయన దర్శించి మన చేత దర్శింపజేసే
విధానంలో ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆర్గనాన్న మాస్టర్ గారు మనకి హోమియో వైద్య విధానానికి వచ్చినటువంటి, అంటే భగవంతుడు ఒక అవ్యాజమైనటువంటి కరుణ అయినటువంటి భగవాన్ మార్గంలో నడిచేటువంటి సత్పురుషుల దగ్గరికి మానవాళికి ఉపయోగకరమైనటువంటి పనులు వాళ్ళ ద్వారా జరుగుతాయి. అంటే వాళ్ళకు వచ్చే ఇన్సిడెంట్స్ కూడా అలానే చక్కగా ఒక నది నుండి పొలాల్లోకి ఎలాగైతే మనం నీళ్లు మళ్ళిస్తామో అలాగా ఒక ప్రవాహం నుంచి చాలా మంది జనావళి మానవాళి యొక్క జీవితాల్లోకి ఆ స్వచ్ఛమైనటువంటి నీరు ప్రవహించి వారి ఆరోగ్యాలు అనేటువంటి పంట పండించడం కోసం ఆ మహానది మాస్టర్ గారి ద్వారా ఆయన వెంబడి ఎలాగైతే భగీరథుడు గంగని తన తపశ్శక్తి చేత సాధించాడో ఆ రకంగా హ్యానిమన్ను ఈ వైద్య విధానాన్ని తపస్సు చేసి సాధించి మానవాళికి ధారపోశారని మాస్టర్ గారు చెప్పారు. అలా ఆయన అందించినటువంటి సూత్రాలని మళ్ళీ మనకి సులభంగా అవగాహన అవడం కోసం మళ్ళీ మాస్టర్ గారు ఆయన దర్శించి మన చేత దర్శింపజేయడం కోసం ఈ ఆర్గనాన్ అనేటువంటిది వచ్చింది. దిస్ బుక్ ఆర్గనాన్ యు ఆల్ నో దిస్ వాజ్ ద నాట్ రియల్లీ ట్రాన్స్లేషన్ బట్ ఇట్ ఈస్ ఎ రెండరింగ్ ఆఫ్ ఆర్గనాన్ గివెన్ బై మాస్టర్ ఈకే. బికాజ్ వాట్ ఎవర్ హీ గివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుక్ రియలీ హీ డి నాట్ ట్రాన్స్లేట్ బట్ వెన్ హీ ట్రాన్స్లేట్స్ హీ మిక్సెస్ హిజ్ లైట్ డివైన్ లైట్ ఇన్ టు దట్ సబ్జెక్ట్ అండ్ దట్ లైట్ ఫ్లోస్ ఆన్ అస్ అండ్ మేక్ అస్ టు అండర్స్టాండ్ బెటర్. సో దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ ఆర్గనాన్ విచ్ వాజ్ ట్రాన్స్లేటెడ్ బై మాస్టర్ ఈకే గివెన్ బై హ్యానిమన్ ఇన్ టు అవర్ లోకల్ లాంగ్వేజ్ కాల్ తెలుగు. అయితే ఇందులో సూత్రాల్లో ముందు వైద్యునికి ఉండవలసిన లక్షణాలు ఇచ్చారు. ఏంటంటే వైద్యుని ముఖ్యమైన కర్తవ్యము రోగులకు ఆరోగ్యము చేకూర్చుట, దానినే వైద్యము చేయుట అందరు. అంటే వైద్యం చేయటం అంటే మనకు వచ్చిన పాండిత్యం చూపించడానికో లేకపోతే ఆ రోగాల యొక్క పట్టికని తయారు చేసుకుని అది చూడడానికో కాదు. మన ఎయిమ్, ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈస్ టు రెస్టోర్ ద సిక్ టు హెల్త్ టు క్యూర్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్. అది హనుమాన్ గారు చెప్పారు. అంటే ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అంటే రోగులకు ఆరోగ్యం చేయుట. వాళ్ళలో ఏవైతే మనకి వాళ్ళకి రోగ కారణాలు అవుతున్నాయో అవి గమనించి వాటి నుండి అవి తొలగిస్తే ఉన్నటువంటిది ఆరోగ్యమే. అది వైద్యుని యొక్క ఇందు రోగికి వైద్యము చేయుటయే కానీ రోగమునకు వైద్యం చేయరాదని స్థాపింపబడినది. జనరల్గా మనం మన దగ్గరికి పేషెంట్స్ రాగానే ఈ కాలంలో మనకి కాలేజీల్లో నేర్పించినటువంటిది ఎక్కువగా మనం బయట చూసేటువంటి విధానంలో కూడా ఏం చూస్తాం అంటే రిపోర్ట్స్ మనకి అక్కర్లేదురా, నీ లక్షణాలు చెప్పరా అంటే మనకి కూడా నచ్చదు. ఎందుకంటే మనకి మన మైండ్కి అది అలవాటు అయిపోయింది. మనకు ఉన్నటువంటివన్నీ ఓ రిపోర్ట్స్ తీసి పట్టిక తీసుకెళ్ళి మాస్టర్ గారికి ఇచ్చి ఇవన్నీ చూసి వీటి ప్రకారం మనకి మందు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది మనకి. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి, రోగికి చేయాల్సినటువంటిది, రోగానికి కాదు. రోగి ఆరోగ్యవంతుడిగా అవ్వాలి. రోగాన్ని తీసేయటం కాకుండా పాజిటివ్ వే ఆఫ్ అప్రోచ్ అన్నమాట మనకి ఈ మెడికల్ సైన్స్లో ఇచ్చినటువంటిది. రోగికి వైద్యము చేయుట అనగా ఆరోగ్యము చేకూరు విధానము అవలంబించుటయే కానీ రోగమును పోగొట్టుటకు యత్నించుట కాదు. అంటే మనం ఈ రోగాల యొక్క పేర్లని పట్టికగా తయారు చేసి
వాటన్నిటినీ దేని తర్వాత ఏది తగ్గుతుందో టిక్కులు పెట్టుకునేటువంటి విధానం కాదు. రోగికి సంబంధించినటువంటిది, అందుకనే ఆ రోగి యొక్క సంపూర్ణమైనటువంటి పిక్చర్, ఆ డ్రగ్ పిక్చర్ అనేటువంటిది, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేటువంటిది మనం తీసుకుంటాం. ఎందుకంటే ఆ రోగిలో మనం నయం చేయవలసినటువంటిది ఏంటి, రోగం ఎక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ పొరపాటు జరగడం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి మనిషి రోగిగా తయారయ్యాడో అది తెలుసుకొని ఆ రోగిని మనం మళ్ళీ ఆరోగ్యవంతుడిగా ఏ విధానంగా చేయాలో అనేటువంటిది మనం ఏం కానీ ఆ రోగాన్ని వాళ్ళ నుంచి ఏ విధంగా పైడికి పీకాలంటే మనం మందేస్తే ఈ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చేస్తే వాడు ఆరోగ్యంగా ఉన్నట్టు. చాలామంది డాక్టర్ గారి దగ్గరికి వస్తారు, మనం టెస్టులు చేయిస్తుంటాం, చేయిస్తూ ఉంటే టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ నాకేంటో బాగోలేదండి అంటాడు. అనగానే జనరల్గా ఏం చేస్తారు, మామూలుగా అయితే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు, అంటే వీడికి అన్నీ నార్మల్గా ఉన్నాయంటే ఏదో మాయ రోగం వచ్చింది అనుకుంటున్నాడు వీడు, అందుకనే ఆ రోగానికి అదే కరెక్ట్ అని పంపించేస్తుంటారు. కానీ వాళ్ళు నిజంగా ఏది బాగోట్లేదనే ఎందుకని వాడికి అనిపిస్తుంది అనేటువంటిది నిశ్చితంగా మనం వాడిలోకి వెళ్ళి చూడగలగాలన్నమాట. అప్పుడే మనం వాడిని ఆరోగ్యవంతుడిగా తయారు చేయగలం. హియర్ మాస్టర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ది రియల్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్ ఈజ్ టు రెస్టోర్ ద పర్సన్ ఫ్రమ్ సిక్లీ కండిషన్ టు ద హెల్త్ అండ్ వీ షుడ్ నాట్ ట్రై టు ట్రీట్ ద డిజీజ్ బట్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎయిమ్ టు బ్రింగ్ బ్యాక్ ది డిజీజ్ స్టేట్ ఆఫ్ టోటాలిటీ టు ద హెల్దీ స్టేట్ ఆఫ్ టోటాలిటీ. దట్ ఈస్ దట్ షుడ్ బి ద ఎయిమ్ ఆఫ్ ద డాక్టర్. ఇన్ ద ప్రజెంట్ డే వీ అసెస్ డిజీజెస్ ఓన్లీ విత్ ద ల్యాబొరేటరీ టెస్ట్స్. ఇఫ్ ద ల్యాబొరేటరీ టెస్ట్ షోస్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండ్ ద పేషెంట్ సే ఐఎమ్ ఫీలింగ్ నాట్ వెల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ దెన్ వాట్ వీ థింక్ వీ థింక్ దట్ హీ ఈజ్ ఎ సైకియాట్రిక్ పేషెంట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఇన్ ద రిపోర్ట్స్ బట్ హీ ఈజ్ ఫీలింగ్ సిక్. దట్ మీన్స్ హీ హ్యాస్ నో సిక్నెస్, ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ హీ ఈజ్ హ్యావింగ్. బట్ హియర్ ది ఫీలింగ్ ఆల్సో, బికాస్ ఇన్ ద హెల్త్ నోబడి ఫీల్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఇజెంట్ ఇట్. హీ డస్ నాట్ ఫీల్ హిస్ హెడ్ సపరేట్ బికాస్ హీ హ్యాస్ నో పెయిన్. ఇన్ టోటాలిటీ దేర్ విల్ బి ఏ ఈజ్ ఇన్ హిస్ సిస్టమ్. When this ease is disturbed, then that state is called disease. So the aim of doctor should be always not to remove the diseases names, but the real aim is to restore the person to the healthy condition. That is what master is explaining. Pranamanaku dehamanaku pottukurute aarogyam. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు, ఆరోగ్యం అంటే మనలో ఉండేటువంటి ప్రాణశక్తికిను మన భౌతికమైనటువంటి దానికి ఉండేటువంటి సామ్యత, అప్పుడే మనకి ఆరోగ్యం అనేటువంటిది అనుభవించుతాం. అంటే అప్పుడు అనుభవింపబడేది ఆటోమేటిక్గా ఆరోగ్యం, మిగిలిన అప్పుడు దీని మీద ప్రత్యేకంగా ఉండదు కాబట్టి ఈజీగా నడుస్తుంటుంది. దానిలో కలిగిన మార్పే వ్యాధి అనబడుతుంది, కానీ వ్యాధికి వేరే అస్తిత్వం లేదు. వ్యాధి అనేటువంటిది బయటన బ్యాక్టీరియా వల్ల లేదా వైరస్ వల్ల వస్తుందని మనం ఎంతకాలం చదువుతాం, మేము కూడా అదే చదువుతున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా ఇంకో వేవ్ వచ్చిందంటారు, కానీ ఎన్ని వేవ్స్ వచ్చినా సరే మానవజాతి ఇంకా మనుగడలోనే ఉంది. అంత భయంకరంగా మనం అందరం భయపడిపోయినా సరే ఇంకా మనం బ్రతికి బట్టగట్టే ఉన్నాం కదా, ఇంకా మనం గురుపులు రాగలుగుతున్నాం, హాయిగా ఉండగలుగుతున్నాం, నలుగురం మాట్లాడుకోగలుగుతున్నాం. అంటే వాళ్ళు అది వరకే ఈ రోగాన్ని ఆకర్షించేటువంటిది, ఆ ఆరోగ్యంలో ఉండేటువంటి తేడా ఏదైతే ఉందో అది ఉన్నవాళ్ళకి మాత్రమే అది సోకుతుంది, కానీ అందరికీ సోకదు. అది మనకి ఈ వైద్య విధానం చెప్పేదన్నమాట. అంటే ఈ దేహానికిను ఆ ప్రాణశక్తికి ఎప్పుడైతే తేడా కలుగుతుందో అప్పుడు మనకి ఎక్కడ తేడా కలుగుతుందో అక్కడ బాధ అనేటువంటిది వ్యక్తం అవుతుంటుంది. సో హియర్ మాస్టర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ the real health is the balance and the flow of energy, free flow of energy between the vital body and the physical body, then it is experienced as real health. When this
ఈక్విలిబ్రియం ఈజ్ డిస్టర్బ్డ్ దెన్ ది పర్సన్ ఈజ్ ఫాలన్ ఇన్ టు ఏ కండిషన్ కాల్ సిక్లీ కండిషన్ బికాస్ ది డిసీజ్ ఈజ్ ఏ స్టేట్ ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఈజ్ కాజ్డ్ బై సమ్వేర్ ఎల్స్ ఇట్ ఈజ్ ద పర్సన్ ఇట్ సెల్ఫ్ హీ విల్ బి ఎయిదర్ ఇన్ హెల్దీ స్టేట్ ఆర్ ఇన్ డిసీజ్ స్టేట్ సో ఇఫ్ వీ మేక్ ద పర్సన్ అగైన్ ఇన్ టు హెల్దీ స్టేట్ ఆటోమేటికలీ దేర్ విల్ బి నో డిసీజ్ ఇన్ హిస్ సిస్టమ్ వ్యాధుల ఫలితములకు కడుపు నొప్పి తలనొప్పి మొదలగునవి వాణ్ణి ఉద్దేశించి మందులు వాడరాదు సో మనం వాడికి ఉన్న బాధలన్నీ మనం పట్టిక రాసుకుంటాం ఆ బాధలన్నీ కలిగి ఎవడైతే ఉన్నాడో వాడికి మందు వేయాలి హోమియోపతిలో ఆ బాధలన్నిటికీ విడివిడిగా మందులు వేస్తుంటే మనం రోగిని మిస్ అయిపోతాం అనమాట మిగిలిన అంటే ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చినా డాక్టర్ ఇస్ సక్సెస్ బట్ పేషెంట్ ఇస్ ఫెయిల్డ్ అన్నట్టు అలా ఉంటుంది సో ఇన్ హోమియోపతి వాట్ ది సైన్స్ ఈజ్ టెల్లింగ్ ఈజ్ వీ షుడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ ద లిస్ట్ సపరేట్లీ బికాస్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ హ్యావింగ్ హెడ్ ఏక్ స్టమక్ ఏక్ అండ్ లెగ్ పెయిన్ దెన్ వీ షుడ్ టేక్ ది పర్సన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ వీ హ్యావ్ టు నో దట్ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడ్ ఏక్ స్టమక్ ఏక్ అండ్ లెగ్ పెయిన్ And if you treat leg pain, stomach pain and head pain, it is not a real treatment according to homeopathy. If you treat the person who is having headache, stomach ache and leg pain, then this is the right way. కాబట్టి మనం విడివిడిగా ఒక్కొక్క సింప్టమ్కి మందులు వేయకూడదు. We should not give a medicine to separately to a single symptom. We should take the totality and we should know the person. ప్రతి ఒక్క మనిషిని మనం తెలియాలి అంటే ఎలా తెలుస్తాడు అందరికీ తలకాయ ఉంటుంది అందరికీ చేతులు అందరికీ కాళ్ళు ఉంటాయి కదా ఎందుకు కేస్ టేకింగ్ తీసుకోవడం అంటే ఉన్నా కానీ ఎవరి తలకాయ వాళ్ళదే ఎవరి చేతులు వాళ్ళవే ఎవరి కాళ్ళు వాళ్ళవే కానీ మనం ఎంతమంది ఉంటున్నాం అందరిలో కామన్గా ఉన్న ఎవరి శరీరం వాళ్ళదిగా ఉంటుంది అలా మనం ఇండివిడ్యువలైజ్ అనేటువంటిది చేయాలి అది మనకి ఇక్కడ చెప్తున్నారు మందులు రోగి శరీరంలో పరిస్థితిని సహజ స్థితికి మార్చుటకే కానీ రోగములను పోగొట్టడం కాదు అంటే రోగాలను పోగొట్టడం కోసం కాదు మనం మందులు ఇచ్చేది రోగిని సహజ స్థితికి తీసుకురావడం కోసం మన ప్రయత్నం అంటే ఎప్పుడు పాజిటివ్ వే ఆఫ్ అప్రోచ్ అవర్ ఎయిమ్ ఈజ్ టు రెస్టోర్ ద పర్సన్ ఫ్రమ్ సిక్లీ కండిషన్ టు హెల్దీ కండిషన్ అవర్ ఎయిమ్ ఈజ్ నాట్ టు ఎరాడికేట్ ది డిజీజ్ ఫ్రమ్ మీన్స్ ది సిమ్టమ్స్ విచ్ వీ కాల్డ్ diseases, so-called diseases from the system. If we restore the person to healthy condition, it itself proves that he is free from the disease state. Taravata manaki generally manam homeopathy chala melaga nidananga panchestundandi అంటూ ఉంటాం అంటే జనరల్గా వాడుకలో ఉన్నటువంటివే దానికి రెండో సూత్రం ఇచ్చారు ఆదర్శవంతమైన వైద్యమున వ్యాధి నివారణము శీఘ్రముగాను సౌమ్యముగాను సంపూర్ణముగాను జరగవలెను సులభముగా వివరింపగల విధానమున జరగవలెను అంటే ది ఐడియల్ క్యూర్ అనేటువంటిది ఇందులో చెప్తారన్నమాట హ్యానిమన్ గారు ర్యాపిడ్ జెంటిల్ అండ్ పర్మనెంట్ restoration of health on ante manam chesinaatundi vidhanam saumyanga undali bhikaranga undakoddu vaani eggotti deggotti aarakanga undadu tiyen maatra lestaru vaadiki vaallu em jaragalo maarpu adu automatic ga jarigipothuntundi shighramuga annaru edentandi homeopathy mandulu chaala లేటుగా పనిచేస్తాయి కదా చాలా ఆలస్యం అవుతుంది కదా ఈ విధానంలో అంటే మనలో ఉన్న వ్యాధికి ఏ వేగం అయితే ఉంటుందో ఆ వేగంలో పనిచేస్తాయి అంతేగాని ఇక్కడ శీఘ్రం అంటే వాడికి ఒక టైఫాయిడ్ వచ్చిందనుకోండి కొన్ని రోజుల్లో తగ్గుతుందని అర్థం అదే వాడికి దీర్ఘకాలంగా ఒక విపాకంతో అంటే లోపల చాలా కాలం నుంచి చిన్నప్పటి నుంచి
రోగాలతో బాధపడుతుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాడి ఆ ప్రాణశక్తిలో ఉండేటువంటి ఆ ఫ్లో అనేటువంటి సామ్యం చెడిందని అర్థం. అది మనకి ఒక రోజులో రెండు రోజుల్లో తగ్గేది కాదు, అది మనం గమనికలోకి తీసుకోవాలంటే ఒక పాము కాటేస్తే నీకు హోమియోపతి మందేసాను ఏం పర్లేదు, ఒక గంట తర్వాత ఒక నెల తర్వాత కనిపించంటే లాభం లేదు, అక్కడ సెకండ్స్లో పనిచేస్తుంది, అది శీఘ్రం అంటే. హియర్ ఇన్ ది సెకండ్ ఎఫారిజం అవర్ హ్యానిమన్ ఎక్స్ప్లెయిన్స్ ది ఐడియల్ క్యూర్. సో హియర్ హీ యూజెస్ ది టర్మ్ ర్యాపిడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్యూర్. జనరల్లీ వీ థింక్ దట్ హోమియోపతి సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేజ్ లేట్ ఇన్ ఇట్స్ యాక్షన్, బట్ ది ట్రూత్ ఈజ్ ఇట్ ఈజ్ ర్యాపిడ్ ఓన్లీ, బట్ ఇట్ ఈజ్ ర్యాపిడ్ అకార్డింగ్ టు ద స్పీడ్ ఆఫ్ ద డిజీజ్. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇఫ్ ద డిజీజ్ ఈజ్ గ్రాడ్యువల్లీ గ్రోయింగ్ సిన్స్ చైల్డ్హుడ్ వీ కెనాట్ ఇరాడికేట్ ఎట్ ఏ టైమ్, బట్ వెన్ ఏ పర్సన్ కమ్స్ విత్ స్నేక్ బైట్ దెన్ వీ సే నో నో ఇన్ హోమియోపతి ఇట్ టేక్స్ సమ్ వీక్స్ టు క్యూర్, ఇట్ ఈస్ ఓకే యూ గో హోమ్, దెన్ హీ విల్ నెవర్ రిటర్న్ టు అస్ బికాస్ హీ ఈజ్ ఆల్రెడీ డెడ్. సో హియర్ ర్యాపిడ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ర్యాపిడ్ అకార్డింగ్ టు దిస్ సైన్స్. తేలుకాటుకు పాముకాటుకు విషాహారము విద్యుద్ఘాతము మున్నగు సందర్భములలో ఔషధము క్షణములలో రోగిని రక్షింపవలను, కలరా మున్నగు సందర్భములలో నిమిషములలో పనిచేయవలను, జ్వరమునకు గంటలలో లేక దినములలో పనిచేయవలను, టైఫాయిడ్ మున్నగు వ్యాధులు వారము దినములలో నివారణము కావలను, వైద్యము బాగుండక టైఫాయిడ్ చిక్కబడినచో కొన్ని వారములు పట్టవచ్చును, ఉబ్బసము క్షయమున్నగు దీర్ఘవ్యాధులు వైద్యము మాత్రము మాసములలో సంవత్సరములలో పట్టును, కొందరు హోమియోమందులు నిదానముగా పనిచేయును వెంటనే తగ్గవలసిన విపత్కర వ్యాధులలో పనికిరాదనియు అభిప్రాయపడదురు. అంటే వీడికి ఏదన్నా ఇప్పుడు మన ఎవరన్నా 104 ఫీవర్ వచ్చింది అనుకోండి, 104 ఫీవర్ వస్తే హోమియోపతి మంది ఏమిటి రా, ముందు పారాసెటమాల్ అయ్యి వేసిన తర్వాత అప్పుడు హోమియోపతి అయితే తీసుకెళ్ళు అంటారు. అంటే మనం ప్రాక్టీస్లో రోజు చూస్తున్నవే, వాడికి ఆ మందు వేసేసి ఫోన్ చేసి ఏం చెప్తాడంటే డాక్టర్ గారండి మా అబ్బాయికి జ్వరం వచ్చిందండి అంటే ఆహా ఎంత ఉందండి ఇప్పుడు నార్మల్ ఉందండి, నిన్న ఎంత ఉందంటే 104 ఉందండి, అదేంటి వెంటనే తగ్గిపోయింది అనిపిస్తుంది మనకి, ఏమేశారు అంటే మరి రాత్రి కదండి ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అని మేము పారాసెటమాల్ వేసామండి, వేసేసిన తర్వాత పొద్దున్న మైకు ఫోన్ చేస్తామండి అంటే దాన్ని సప్రెస్ చేస్తుంది. అది సప్రెస్ చేసేటప్పటికి మళ్ళీ మనం హోమియోపతి మంది వేసేటప్పటికి వాడి అంటే ఆనాటికి మనం వేసి మనం మనకి భయం ముందు వాడి జ్వరం పెరగంగానే తల్లిదండ్రులు పెరిగిపోతుంది కదా బీపీ అవన్నీ, వాడికి ఒక జ్వరం పెరిగితేనే తల్లిదండ్రులు మిగిలినవన్నీ పెరుగుతాయి, జ్వరంతో పాటు బీపీ గుండెతడ ఇవన్నీ కూడా వీడికి లక్షణాలు వస్తాయి అన్నమాట ముందు. కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించి వాడికి తగినటువంటి మందు వేస్తే అప్పుడు చాలామంది డాక్టర్లకే మేము చదువుకునేటప్పుడు మా కాలేజీలో మా ప్రొఫెసర్సే చెప్పేవాళ్ళు అంత హై ఫీవర్ వచ్చినప్పుడు నువ్వు హోమియోపతి అని వెయిట్ చేయకు, ఫస్ట్ పేషెంట్ని సేవ్ చేయాలి కాబట్టి అలోపతి వాడు. అంటే అలోపతి వాడవలసిన పరిస్థితి వస్తే వాడాలి, అది వేరే సంగతి, కానీ ప్రతి కేసులోనూ అలా చేయక్కర్లా. మన క్లియర్ కట్గా ఆ సిమ్టమ్స్ అన్నీ కొట్టవచ్చినట్టు మనం గనక తీసుకోగలిగితే, ఆ పేషెంట్ని అబ్జర్వ్ చేయగలిగితే, వాడిలో ఏంది తగ్గవలసి ఉన్నదో మనం చూడగలిగితే, ఒక మోతాదు వేసినంత మాత్ర వేసిన తర్వాత ఆల్మోస్ట్ చెప్పారుగా కొన్ని గంటల్లోనో రోజుల్లోనో అది క్రమంగా తగ్గడం అనేటువంటిది ప్రారంభమవుతుంది, మళ్ళీ రాదు. మనం పారాసెటమాల్ వేస్తుంటే మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ వేస్తుంటే మళ్ళీ వస్తుంటుంది, ఇలాగా ఒక 4-5 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. అంటే ఇంకా జ్వరం రాలేదు వీడికి తగ్గిపోయిందని అర్థమా? ఆ జ్వరాన్ని మనం అణగొట్టామని అర్థం. అది కొన్ని కాలం తర్వాత వేరే రూపంలో వస్తుంది, దానికి వేరే పేరు పెడతాం. సో హియర్ ఈ మాస్టర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ క్యూర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ స్నేక్ బైట్ ఆర్ స్కార్పియన్ బైట్ ఆర్ ఎలక్ట్రిక్ షాక్ ఈ ది రెమెడీ షుడ్ యాక్ట్స్ ఇన్ సెకండ్స్, ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ వీ కెన్ లాస్ ద పేషెంట్. ఇన్ కండిషన్స్ లైక్ కలరా ఇట్ టేక్స్ ఫ్యూ మినిట్స్,
టు రెస్టోర్ ద హెల్త్. ఇన్ ఫీవర్స్ ఇట్ మే టేక్ సమ్ అవర్స్ ఆర్ సమ్ డేస్, బట్ వెన్ ది కండిషన్స్ లైక్ టైఫాయిడ్ ఈస్ కాంప్లికేటెడ్ ఇట్ మే టేక్ ఫ్యూ వీక్స్ మోర్ టు రెస్టోర్ ద హెల్త్. బట్ ఇన్ క్రానిక్ కేసెస్ లైక్ ఆస్తమా, ట్యూబర్క్యులోసిస్, ది ట్రీట్మెంట్ విల్ బి ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్. సో వీ షుడ్ నాట్ సే ఐ హ్యావ్ గివెన్ ఏ డోస్ అండ్ ఇట్ విల్ బి క్యూర్డ్ యువర్ ట్యూబర్క్యులోసిస్, గో హోమ్. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ టైప్ 1 డయాబెటీస్, వీ హ్యావ్ గివెన్ మెడిసిన్ ఫ్రమ్ టుడే ఇట్ ఈస్ క్యూర్డ్, యూ గో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ సైన్స్. So according to this sense, we have to go deeper into the constitution, and then we have slowly there in this Arganon he will explain how to deal with what diseases. So he says that the condition of the patient and the rapidity of the disease will decide the action of the remedy, whether it should act in seconds, minutes or hours, or months or years, the disease will decide, you should not decide. That is what we have to understand. Vyadhi vegamunu batti mandu pancheyi vegamu undunu homeopathy lo. And annidikana mukhyamainadi entante మనం ఏ రకంగా దాన్ని మనం ఔషధ ప్రయోగం చేసామో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి అని చెప్పారు హానుమాన్ గారు సూత్రంలో. మాస్టర్ గారు కూడా చెప్పారు ఇది ఏ రకంగా వేసేవారో నువ్వు అంటే, చాలామంది నాలంటి నాబోటి వాడు ఏమంటాడు, ఏమోనండి వచ్చారు నాకేం కాళ్ళు చేతులు ఆడలేదు, భగవంతుని తలుచుకున్నాను వేసాను తగ్గింది. తగ్గుతుంది నిజమే, మనం ఆయన ఫోటో పెట్టుకొని తగ్గుతుంది, కానీ ఒక సైన్స్గా మనం దీన్ని అధ్యయనం చేసే విధానం మరి అలా వేయగలిగితే మాస్టర్ గారు ఇన్ని క్లాసులు పెట్టి ఇంతమందికి నేర్పించక్కర్లేదు కదా, నన్ను దాని నమ్మబెట్టుకుని వేరే తగ్గిపోతుంది. చెప్పారు కొంతమందికి అలానే తగ్గింది, అంతేగాని మనం ఏం చదవకుండా బతికించేసి నా పోటీ పొద్దు నుంచి రాత్రి వరకు ఏదో చాలా బిజీగా ఉన్నాను అనుకుంటాడు కదా, అనుకుని చదవడం మానేసి ఆ కండిషన్ వచ్చేటప్పటికి చదవకుండా మాస్టర్ గారిని తలుచుకుని వేసేసి మాస్టర్ గారిని తలుచుకుని వేసాం మాస్టర్ కాపాడండి అంటే ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలు నిన్ను కాలేజీ పంపించి డిగ్రీ తెప్పించి నేను ఒక బాధ్యత మనకి అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతకి ఏ విధానంగా మన పెద్దలు నడిచి వెళ్ళారో ఆ విధానంగా మనం నడవడం అనేటువంటిది. ఇప్పుడు ఆయన అవతార పురుషుడైనా ఆయన కూడా అధ్యయనం చేసి తన కొడుక్కి సొంతగా తగ్గించుకున్నారు కదా, అధ్యయనం చేయకుండా ఆయన ఏం చేయలేదు, ఆయన ఆచరించిన తర్వాతే మనకి అందిస్తుంటారు ఏదైనా సరే. అందుకనే ఆచార్య పురుషులు వాళ్ళు వారికి అన్నీ కూడా ఒకసారి చదవంగానే ఆపాద మస్తకం కూడా అవగతం అయిపోయినప్పటికీ కూడా మాస్టర్ గారు ఆ యూనివర్సిటీలో పనిచేసిన తర్వాత పొద్దున ఉదయాన్నే లేచి ప్రేయరు, పూజ, హోమం, దాని తర్వాత వచ్చిన తీర్థప్రసాదాలు అయిన తర్వాత ఆయన కాలేజీలో పనిచేసేవాళ్ళు కదా, కాలేజీకి వెళ్ళి ఆ బాధ్యత నిర్వర్తించుకుని వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చినటువంటి రోగులకి మందులు ఇవ్వటం ఇవి కూడా అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత రాత్రి ఆయన ప్రోగ్రాం ఏంటంటే పుస్తకాలను హోమియో పుస్తకాలను మందులు ఆ రెండు సైకిల్ మీద పెట్టుకుని వెళ్ళేవాళ్ళండి. ఆ వాడల్లోకి వెళ్ళి ఎవరికైతే వైద్య సహాయం అందడానికి ఈనాటికి కూడా అవకాశం లేదో ఎవరు వెళ్ళడానికి భయపడతారో, ఈ కరోనా అంటే మనం పక్కవాడిని దగ్గుతుంటే మనం తెలుసు కదా మనం ఏం చేస్తాం, వాడికి మనకి తెరగట్టుకొని అలా కాకుండా వాడికి మనం ఎలా సేవ చేయగలం అనేటువంటిది ఆయన పక్కన కూర్చుని పుస్తకం చదివి ఏ రకంగా మనం మందు వేయచ్చు అనేటువంటిది తపస్సుగా చేసి ఈ దర్శన జ్ఞానాన్ని ఆయన సాధించి ఆచరణతో పాటు సాధించి మనకి వెలుగుని చూపించారు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ వెన్ వీ ట్రీట్ అకార్డింగ్ టు ఏ సైన్స్ ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు స్టడీ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ సైన్స్ and to use the medicines in terms of that science. Watch what we are studying. So the Hanuman has said the cure should be taken comprehensive principles. So when somebody asks on what basis you have given the medicine, then you should know on what basis you have given the medicine. If not, you think that I remembered master
అండ్ ఐ హ్యావ్ గివెన్ ద మెడిసిన్ దెన్ ఇట్ ఈస్ నాట్ సెన్స్. ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఈజ్ దేర్ ఆల్వేస్, మాస్టర్ హెల్ప్స్ అస్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ సో, మాస్టర్ షుడ్ హ్యావ్ టెల్ దట్ యూ జస్ట్ అటర్ మై నేమ్ అండ్ గివ్ మెడిసిన్ టు ఎవరిబడి, దెన్ ఎవరిబడి విల్ బీ క్యూర్డ్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. యూ హ్యావ్ టు స్టడీ ఇట్ ప్రాపర్లీ, అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. యూ హ్యావ్ టు టేక్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ ఫ్రమ్ ద ఏబుల్డ్ పర్సన్స్ హు ఆర్ ఆల్రెడీ ట్రీటింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ట్రీట్ ద పేషెంట్ అకార్డింగ్ టు ది లాస్ గివెన్ బై ద సైన్స్, బికాస్ ది లాస్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ ఫ్రమ్ ద నేచర్. వీ విల్ నో ఇన్ వెన్ వీ స్టడీ ఆల్ ద ఎఫారిజమ్స్ హౌ హ్యానిమన్ హ్యాస్ టేకెన్ ఇన్ వాట్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఈ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ నేచర్ అండ్ హౌ ఈ హ్యాస్ మేడ్ హిస్ లాస్ ఆఫ్ క్యూర్, హౌ హీ టుక్ ఇట్ ఫ్రమ్ నేచర్ అండ్ మేక్ ఇట్ ఎ లా ఫర్ ద సైన్స్, దెన్ దెట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ద లాస్. ఇఫ్ వీ గివ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ వీ డు నాట్ ఫాలో ది రూల్స్ విచ్ ఆర్ గివెన్ బై ద ఇన్వెంటర్ హిమ్సెల్ఫ్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఇఫ్ ఇట్ ఆ ఇఫ్ ఆల్సో వెన్ వీ గివ్ హోమియోపతిక్ మెడిసిన్ ఓన్లీ వీ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ ఎ హోమియోపతిక్ ట్రీట్మెంట్. అంటే ఇందులో మనకి ఏ రకంగా అయితే ఇచ్చారో దాన్ని మనం ఫాలో అవ్వకుండా హోమియోపతి మందులు ఇచ్చినా సరే అది హోమియోపతి వైద్యం కాజాలదన్నమాట. ఎందుకంటే మనకి ఒక విధానం ఇచ్చినప్పుడు దాని ప్రకారంగా మనం ఆ బోర్డు పెట్టుకున్నప్పుడు ఆ విధానం మనం ఆచర్యం చూపించాలి. ఈ గ్రంథ పరిచయంలోనే రెండో వాక్యంలోనే ఇచ్చారు, దీనిని అనుసరించి మందులు వాడినప్పుడు మాత్రమే హోమియోపతి వైద్యం అనబడను, దీనిని పాటింపక స్వతంత్రంగా మెటీరియా మెడికా చదువుకొని హోమియోపతి మందులు వాడినను అది హోమియోపతి వైద్యం కాదు. అంటే మన సొంతంగా మనకి మాకు కూడా తెలుసండి మేము హోమియోపతి చిన్నప్పటి నుంచి వాడతాం. అంటే ఎవరు ఇస్తున్నారండి అంటే ఎవరు ఇవ్వక్కర్లేదండి, గూగుల్ ఉంది కదా ఈ మధ్య, అందులో మనం జస్ట్ మన సిమ్టమ్స్ అన్నీ టైప్ చేసేస్తే లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ వస్తాయి, అందులో నెంబర్ 1 నుంచి మనం ఒకదాని తర్వాత ఒకటి వేస్తుంటే ఏదో టైం తగ్గిపోతుంది. అంటే అవన్నీ హోమియోపతి మందులు వేసుకోవడం అవుతుంది తప్ప హోమియోపతి వైద్య విధానం అవ్వదు, అది మన మాస్టర్ గారు ముందు చెప్పారు. సో వెన్ వీ ఫాలో ది లాస్ ప్రాపర్లీ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ సెట్ దట్ ది వీఆర్ గివింగ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. లీవింగ్ దట్ ఓన్లీ గివింగ్ హోమియోపతిక్ మెడిసిన్ నాట్ ఫాలోయింగ్ ది హోమియోపతిక్ లాస్ నాట్ ఎట్ ఆల్ be called as homeopathic treatment. Because nowadays if we google all the, we enter all the symptoms into our computer, into a repository given, then without seeing a patient, if we come to a conclusion that there is a list of medicines, then we start to giving from number 1. Number 1 arsenic album, oh it is not working, we have seen for one day, and then next day we have given encardium and next day arnica, then it is not a homeopathic treatment. We have to understand the patient and then we have to come to a conclusion which remedy will be really act to that person. So this is what master is saying. And another thing which I have explained is the routine of master when he started the study of homeopathy. In the early morning he used to wake up before sunrise, he used to be ready for the prayer followed by the daily ritual to Lakshmi Narayana and then fire ritual. Then he used to give this Teerdham to everybody. Then he used to work in a college as a lecturer. He used to go to college and give his duty in the college till evening. In the evening he used to come back and give medicines to whoever people he came to him. And then he used to take the books of homeopathy and the homeopathic medicines on bicycle, and he used to take them to the places where there are needy people. Now we have these facilities, investigations, everything, but at that time there was no much medical aid provided to the common people. So he used to go to the common people and he used to investigate about their problems. And then he used to study homeopathy constantly and he used to again and again study that remedy and then give to the
సిక్ పర్సన్. ఇఫ్ ఎట్ ఆల్ ఏ సిక్ పర్సన్ ఈజ్ రియల్లీ సిక్, హీ యూస్ టు స్టే విత్ దెమ్ ఆల్ ద నైట్ అండ్ ఆఫ్టర్ దే గెట్ రిలీఫ్ హీ యూస్ టు కమ్ బ్యాక్ టు హోమ్ అండ్ ద నెక్స్ట్ డే ది రొటీన్ ఈజ్ సేమ్. లైక్ దట్ హీ హ్యాస్ వర్క్డ్ ఫర్ మెనీ ఇయర్స్, దెన్ హీ హ్యాడ్ గివెన్ దిస్ నాలెడ్జ్ టు ద పీపుల్ అరౌండ్ హిమ్ అండ్ దెన్ హీ యూస్ టు టేక్ దీస్ పీపుల్ ఆల్సో విత్ బుక్స్ అండ్ హీ యూస్ టు ఆస్క్ దెమ్ టు రిఫర్ టు స్టడీ విత్ హిమ్ అండ్ దెన్ హీ హ్యాస్ టు గివెన్ రిపీటెడ్లీ హీ డస్ దిస్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ దెన్ హీ గాట్ ఫెమిలరైజేషన్ విత్ ది రెమెడీస్. నాట్ ఓన్లీ దిస్ ఇంటెలిజెన్స్ బట్ హిస్ గుడ్ నేచర్, లవింగ్ నేచర్, లవింగ్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ వాట్ దట్ ఈస్ నేచురల్ టు హిమ్, నేచురల్ హ్యాబిట్ ఆఫ్ హిమ్. సో దిస్ స్ట్రెంగ్థెన్డ్ హిస్ నాలెడ్జ్ ఇన్ ట్రూ లైన్స్, లవ్ ఫ్లోన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హోమియోపతి. దట్ ఈస్ వై వెన్ హీ బికాస్ ఓన్లీ హీ స్మైల్ హిజ్ వర్ల్డ్ ఓన్లీ హ్యాస్ క్యూర్డ్ మెనీ పీపుల్ అండ్ ఇన్ మెడిసిన్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ హీ మే సే దట్ ఓ ఐ హ్యావ్ బికమ్ వెరీ గ్రేట్ ఇఫ్ ఐ సీ ఆర్ ఐ బ్లెస్డ్ హిమ్ దే విల్ బి క్యూర్డ్ హీ నో ఇట్ బట్ హీ డస్ నాట్ టేక్ ఇట్ వెన్ హీ కేమ్ టు హోమియోపతి హీ యూస్ టు స్టడీ యూస్ టు గివ్ నోట్స్ టు ఎవరీ వన్ అండ్ హీ యూస్ టు గైడ్ ఎవరీ వన్ ఇన్ ద ట్రూ లైన్స్ ఆఫ్ హోమియోపతి అండ్ హీ హిమ్సెల్ఫ్ యూస్ టు ఫాలో ది రూల్స్ ఆఫ్ హోమియోపతి అండ్ ట్రీట్ ద పీపుల్ అండ్ హీ మేడ్ హిస్ లవ్ ఆఫ్ హ్యుమానిటీ టు ఫ్లో వన్ మోర్ డైరెక్షన్, దట్ ఈస్ త్రూ హోమియోపతి ఆల్సో, దట్ ఈస్ హిస్ లైఫ్. కాబట్టి ఇందులో మనకి ఈ గ్రంథ పరిచయంలోనే మనకి మాస్టర్ గారు కొన్ని పాయింట్స్ ఇచ్చారు. హ్యానిమన్ కనిపెట్టిన మూల సిద్ధాంతంకు ఈ దుగ విధానములు పేర్కొనవచ్చును. అంటే మొత్తం ఈ బుక్ క్రోడీకరించి ఫస్ట్ ఆయన పాయింట్స్ ఇచ్చారు కొన్ని. దేహమందు కనిపించు బాధలన్నీ ఒకే వ్యాధికి ఫలితములే కానీ అనేక వ్యాధులు కావు. వానిని మాన్పుటకు మందులు వాడినచో తాత్కాలిక ఉపశమనమే కలుగును కానీ నివారణము కలుగదు. అంటే ఒక మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కేస్ టేకింగ్ చేస్తే వాడు చాలా బాధలు చెప్తాడు. మనం అన్ని బాధలకి విడివిడిగా మనం మందులేస్తే అవి తగ్గవు. అంటే ఈ అన్ని బాధలు కూడా ఒక మనిషికి సంబంధించినవి అనేది మనకి వెనకాల గుర్తుండాలి. లేకపోతే ఈ కాలంలో మనం ఇన్వెస్టిగేషన్స్ చూస్తే బ్లడ్ ప్రెషర్ చూస్తే 180/100, అమ్మో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకో మందు వేయాలి. తర్వాత షుగర్ చూస్తే వాడికి 400 ఉంది, బాబోయ్ దీనికి వేరే మందు వేయాలి. అలాగే వాడికి తలనొప్పి విపరీతంగా ఉంది, లేవలేకపోతున్నాడు, తలనొప్పికి వేరే మందు వేయాలి. అలా మనం ఒక్కొక్క దానికి మందులు వేసుకుంటూ పోతే నివారణ జరగదు అన్నమాట. అది సరైనటువంటి నివారణ జరగదు. ఈ రోగ ఈ పట్టికనంతా తయారు చేసుకుని ఏ ముఖ్యమైన అంశంలో మనం ఆ రోగిలో చూసి అవి దానికి ఏ మందు కరెక్ట్గా సూట్ అవుతుందో మనం దాన్ని ఆ మందు కనుక వేసినట్లయితే అన్నిటికీ కలిపి ఒకటే మందు తగ్గిస్తుంది. అది హోమియోపతి విధానంలో ఉన్నటువంటి. అయితే మరి మీరు ఎందుకండి రోజు ఒక మందు వేసేసి ఊరుకోవచ్చు కదా క్లాసికల్ హోమియోపతి, మిగిలినవన్నీ ఎందుకు ఇస్తున్నారు అని అడగచ్చు. మాస్టర్ గారు మనకి మిగిలినవి టిష్యూ సాల్స్ కూడా దాంతో కలిపి ఎందుకు ఇచ్చారంటే మనం ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవుతున్నామా? ఫాలో అయితే కనుక సరిపోతుంది. ఇప్పుడు ఆయన ఉల్లిపాయలు తినద్దు అన్నారు, అదే పెద్ద ప్రాబ్లం. ఉల్లిపాయలు లేకుండా వంట ఎలా చేస్తామండి? రోజు వింటున్నాం మనం డిస్పెన్సరీలో. దాని తర్వాత మనం ఉల్లిపాయలు అవన్నీ తినకూడదని చెప్తుంటున్నాను. ఆ బోటి వాడు బయటికి వెళ్ళంగానే ఆ మిరపకాయ బజ్జీలో ఉల్లిపాయలు చూడంగానే మనకి ఇంత ఎంత లెక్చర్లు చెప్పి స్టేజ్ ఎక్కినా సరే జిహోజాపల్యం ఉంటుంది కదా. పర్లేదులే ఒకరోజుకి పర్లేదని తింటే మనం ఇప్పటివరకు ఇచ్చిన ట్రీట్మెంట్ అంట ఏంటోనండి, హోమియోపతి ట్రీట్మెంట్ మేము సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఇంకా కొంతమంది ఏమో పాపం మానలేక వాళ్ళు వాళ్ళ సొంతం కలిపేస్తుంటారు అన్నమాట. ఏంటంటే పచ్చిల్లిపాయలు తినకూడదండి, మనం వంటలు వేసుకుని తినచ్చు పర్వాలేదు. అదేంటి అది? వాళ్ళు ఏం చెప్పారు, ఉల్లిపాయలు తినద్దా అంటే పచ్చి ఉల్లిపాయలు తినద్దా లేకపోతే వంటలో వేసుకొని తినద్దా ఉడికించి తినద్దా వేయించుకొని తినద్దా ఇవన్నీ చెప్పారా? ఉల్లిపాయలు తినద్దా అన్నారు. ఎవరో గురువుగారు శిష్యుడు చెప్పాట, నాయన నేల మీద పడుకో అని. అలాగే గురువుగారు అన్నట్టు 2 రోజులు అవ్వగానే గురువుగారు నేల మీద పడుకో అని చెప్పారు కరెక్టే, కానీ నేల మీద చాపేసుకొని పడుకో అనలేదు కదా, అందుకని చాపేసి నేల మీద పడుకోవచ్చు అనుకున్నట్టు. అది ఎలాగో ఇది అలానే ఉంటుంది. అంటే మనకి
ఉండేటువంటి వీక్నెస్ని మనం అనేక రకాలుగా చూసి మళ్ళీ దాన్ని మనం మాస్టర్ గారి చేత ప్రూవ్ చేయించుకోవడం కోసం ఆయన వెనకాల తిరుగుతుంటాం. అప్పటికీ మేము వాడుతున్నామండి, అప్పటికీ ఉల్లిపాయలు మానేసాం అనుకుంటున్నారు, అంటే మీకోసం మన కోసం ఏదో మానేసినట్టు చెప్తుంటారు. అంటే మనకి రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకోసం మేము మానేసాం ఉల్లిపాయలు, అయినా తగ్గలేదు అంటారు. అంటే ఎవరి కోసం మానేశారు? అది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. ఎందుకని ఇవన్నీ ఇచ్చారంటే వాటికి కొంచెం సపోర్ట్, అంటే వీడు ఏం వేదవ్యాసాలు వేసినా కొంతవరకు ఆ డ్రగ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం మిగిలిన ఇచ్చారు. ఇప్పుడు మనం విపరీతమైనటువంటి టెన్షన్, సాఫ్ట్వేర్ జాబ్ అన్నారు, పొద్దు నుంచి వాడు 18 గంటలు పనిచేస్తున్నాడు, ప్లస్ వాడు ఇచ్చినటువంటి ప్రెషరు, ప్లస్ వీడు ఇంట్లో కూర్చుని అడ్డదిడ్డంగా పనిచేయడం, ఇవన్నీ కలిపి మనకి స్పాండిలైటిస్ ఏదో వస్తుంది. వచ్చేటప్పటికి ఏంటనండి, మేము ఇప్పటికో 4 సంవత్సరాలు అయింది మాకు స్పాండిలైటిస్ వ్యాధి వచ్చి హోమియోపతిలోకి వచ్చాం, అయినా తగ్గట్లేదంటే వాడు, అంటే మనం డాక్టర్గా మనం అక్కడ కుర్చీలో కూర్చుని మంది ఇచ్చేస్తాం, వాడు ఇంట్లో ఏం చేస్తున్నాడు మనకేం తెలుసు? వాడు సరిగ్గా తినగా కూర్చుంటున్నాడా లేదా అవి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక నిజమైనటువంటి డాక్టర్కి ఉంటుంది. అంటే పేషెంట్ని ఓన్లీ పేషెంట్గా చూడటం కాదు కదా, మనకు మాస్టర్ గారు చెప్పింది పేషెంట్ రూపంలో ఎవడైతే నీ దగ్గరికి వస్తున్నాడో వాడిని గుర్తుపెట్టుకున్నప్పుడు ఇవన్నీ సర్దుకోవటం అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంటుంది అనమాట. మనం అవన్నీ మర్చిపోయి మనం డాక్టర్ వాడు పేషెంట్ అని చూసేటవాడికి ఆటోమేటిక్గా వాడికి మనం కూడా పేషెంట్ లక్షణాల్లోకి వెళ్ళిపోతుంటాం అప్పుడప్పుడు. సో డాక్టర్ మాస్టర్ హ్యాస్ గివెన్ పాయింట్స్ ఇన్ ద బిగినింగ్ విచ్ బ్రీఫ్స్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. హీ సేస్ దట్ ఇఫ్ యూ సీ మెనీ సిమ్టమ్స్ ఇన్ ఏ కాన్స్టిట్యూషన్ we should not treat with a drug to each symptom, but we should select a remedy which suits to the totality, that means the person who is having all the symptoms, that we have to remember. If we do not remember this, we only palliate the case, but the real cure is not possible. Vyadhi anunadi manavuni pranamunaku manasunanu aashrayinchukoni undunu, కానీ దేహమునందు దేహభాగములందు ఉండదు. ఇది కొంచెం సూక్ష్మమైనటువంటి అంశం, ఎలాగో నేర్చుకుంటారు కొంతకాలం తర్వాత, కానీ కొంచెం మనకి మెటీరియలిస్టిక్గా ఉండేవాళ్ళకి కొంచెం అర్థం అవడం అనేటువంటిది కష్టం. అర్థం అవడం ఏముంది, అది మనకి అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. వ్యాధి అనేది ప్రాణమునకు మనస్సునకు సంబంధించింది. ఎప్పుడు కూడా ఆ వ్యాధి అనేటువంటిది ఏదంటుందో అది మన ఫిజికల్ ఫామ్లోకి వచ్చేది ఇండికేషన్స్, మనకి తెలియడానికి బయటకు వచ్చినటువంటి అసలు వ్యాధి లోపల ఉంటుంది అన్నమాట. దేహభాగంలో ఏమీ ఉండదు అన్నారు మాస్టర్స్. హియర్ సేస్ దట్ గివెన్ ఏ పాయింట్ ది డిజీజ్ ఈజ్ ఆల్వేస్ ది రెక్టిఫికేషన్ వేర్ ఇట్ షుడ్ బి దేర్ బికాస్ ది డిజీజ్ కండిషన్ ది కాజ్ ఈజ్ ఆల్వేస్ విత్ ది వైటల్ ఫోర్స్ అండ్ మైండ్, ఇట్ ఈజ్ నెవర్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ అన్లెస్ ఇట్ ఈజ్ ఎ ఎక్స్టర్నల్ ఇంజురీ ఆర్ సంథింగ్. అంటే బయట నుంచి ఏదైనా తగిలితే తప్ప, బయట నుంచి ఏదైనా ఫిజికల్గా మనం తగిలి వచ్చేది తప్ప, మిగిలినవన్నీ కూడా లోపల ప్రాణానికి ఇందాక సామ్యం ఏదైతే చెప్పారో అది తప్పినప్పుడు వస్తుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఔషధమును రోగి ఎందున్న ప్రత్యేక లక్షణములను బట్టి వాడవలసిందే కానీ బాధలను బట్టి వాడరాదు. ప్రత్యేక లక్షణములు అంటే వాడికి సంబంధించినటువంటి లక్షణములు, అంటే వాడిని ప్రత్యేకంగా మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి ఇండివిజువలైజ్ చేసేటువంటివి ఏముంటాయంటే వాడి వ్యక్తీకరించేటువంటివి. అంటే ఒక్కొక్క వ్యాధి ఒక 10 మందికి తలనొప్పి ఉన్నా ఎవడి తలనొప్పి వాడిదే, ఒకటి పొద్దున ఎక్కువ అవుతుంది, ఒకటి సాయంత్రం ఎక్కువ అవుతుంది, ఒకటికి ఆలోచిస్తే ఎక్కువ అవుతుంది, ఒకటికి నిద్రపోతే ఎక్కువ అవుతుంది, ఒకటి నిద్రలేస్తే ఎక్కువ అవుతుంది, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఎవడి తలనొప్పి మందు వాడికేయాలి, కానీ తలనొప్పి మందుని ఒకటి కనిపెట్టి అందరికీ ఒకటే వేస్తే తగ్గదు. అది మాస్టర్ గారు చెప్పేటువంటిది. సో వీ హ్యావ్ టు ఇండివిజువలైజ్ ద కేస్. సో వీ హ్యావ్ టు టేక్ ది కన్సిడరేషన్ ఇన్ టు ది సిమ్టమ్స్ విచ్ రిలేట్ టు ద పేషెంట్ హిమ్సెల్ఫ్ మోర్, నాట్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇఫ్ హీ సేస్ హిస్ హెడ్ ఏక్, దెన్ వీ షుడ్ నో అబౌట్ హిస్ హెడ్ ఏక్ బికాస్ సమ్ పీపుల్ దేర్ విల్ బి అగ్రవేషన్ బై లైట్, ఆర్ సమ్ పీపుల్ దేర్ విల్ బి అగ్రవేషన్ బై సౌండ్, బై స్లీప్ ఆర్ బై అవేకింగ్. So we have to take the time considerations and it. We have to individualize the headache and then we have to come to a conclusion. Instead, if we select a remedy for headache and give to every person, it is not in the true lines. So we have to remember the important
టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ ది రియల్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్. మందులు ప్రాణశక్తిని మేల్కొల్పుటకే కానీ రోగములు తగ్గించుటకు కాదు. రోగములు నివారణం చేయనది మనలో ప్రాణశక్తియే కానీ మందులు కావు. సో మనం మందు దేనికి వేస్తాం? ప్రాణశక్తి ఇందాక సామ్యం ఎక్కడైతే పోయిందో దాన్ని సెట్ చేయడం కోసం వేయాలి మనం మందు. వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ప్రాణశక్తి మేల్కొని అదే రోగాన్ని తగ్గిస్తుంది. అంతేగాని రోగాన్ని మనం తగ్గించేస్తే అది కుదరదు, ఎందుకంటే ప్రాణశక్తికి బలం ఇవ్వాలి తప్ప రోగాన్ని తగ్గిస్తే ఇది ఇంకో రోగాన్ని పొట్టిస్తూ ఉంటుంది. అది మనకి ఇంకా ముందు సూత్రాల్లో తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మన ఏమేంటి, ఆ ప్రాణశక్తికి బలం ఇవ్వాలి అంటే ఏదైతే మనలో రోగాన్ని తగ్గించేటువంటి శక్తి ఉంటుందో మనం ఏ రకమైనటువంటి మందు ఏ రకంగా మనం ప్రయోగిస్తే దాన్ని మనం కరెక్ట్ అయినటువంటి పద్ధతిలోకి తీసుకెళ్తామో అది సెలెక్ట్ చేసి వేయటం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని. సో ఇన్ హోమియోపతి వీ హ్యావ్ టు గివ్ ఎ రెమెడీ ఇన్ దట్ డైరెక్షన్ దట్ ఇట్ గివ్స్ ది ఎనర్జీ టు ద వైటల్ ఫోర్స్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ వైటల్ ఫోర్స్ విల్ బీ గెటింగ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ బ్యాక్ అండ్ ఇట్ సెల్ఫ్ క్యూర్స్ ద పేషెంట్. దట్ ఈస్ ది ఎయిమ్ ఇన్ ద హోమియోపతిక్ ట్రీట్మెంట్. ఆరోగ్యవంతుని ప్రాణ ప్రవృత్తిలో మార్పులు పుట్టించగల పదార్థములే ఔషధములు. ఈ మార్పులు వేదనలను వెలిబుచ్చును, రోగమును కూడా వేదనలే కలిగించును. సో మనకి ఈ ఔషధములు అంటే ఏమిటి అంటే ఏవైతే మనం ఒక మనిషికి ప్రయోగిస్తే వాడు ఆరోగ్యకరమైనటువంటి స్థితిని చెదరగొట్టగల సామర్థ్యం ఉంటుందో వాటినే మనం ఔషధములుగా పరిగణిస్తాం అన్నమాట. అంటే ఆ మార్పు తేగలగాలి, ఆ మార్పుల్ని మనం ఆ రోగం కూడా ఏం చేస్తుంది, ఆ లోపల ఆ సామ్యాన్ని చెదరగొట్టి వేదనని కలిగిస్తుంది. అలానే ఇది కూడా మనం ఎప్పుడైతే ఒక ఆరోగ్యవంతుడి మీద ప్రయోగం చేస్తామో ఆ సామ్యాన్ని ఈ ఔషధం ద్వారా ఆ తాత్కాలికంగా చెదిరి అది కూడా వేదనని ఇస్తుంటుందన్నమాట. సో వీ హ్యావ్ ఎ క్లాసిఫికేషన్ హియర్, ఫుడ్స్ అండ్ పాయిజన్స్. ఫుడ్స్ ఆర్ దోస్ వెన్ వీ గివ్ టు ఏ హెల్దీ పర్సన్ ఇట్ విల్ నాట్ డిస్టర్బ్ ది ఈక్విలిబ్రియం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వేర్ యాజ్ పాయిజన్స్ ఆర్ దోస్ మెటీరియల్స్ వెన్ వీ అడ్మినిస్టర్ ఇన్ టు ఏ హెల్దీ హ్యూమన్ బాడీ దట్ విల్ క్రియేట్ ఇట్స్ ఓన్ సిమ్టమ్స్. దిస్ వీ హ్యావ్ టు సీ బికాస్ ది డిజీజ్ ఆల్సో ఈజ్ ఇన్సైడ్ ద పేషెంట్ అండ్ ఇట్ క్రియేట్స్ ది డిస్టర్బెన్స్ అండ్ విచ్ వీ రికగ్నైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిమ్టమ్స్. ఇన్ ద సేమ్ వే వెన్ వీ గివ్ ఏ రెమెడీ టు ద హెల్దీ హ్యూమన్ కాన్స్టిట్యూషన్ ఇట్ విల్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ టెంపరీ డిజీజ్ సో ఇట్స్ ఓన్ సిమ్టమ్స్. రోగి వేదనలను ఔషధములను పుట్టించే వేదనలను సామ్యం ఉన్నప్పుడు ఆ ఔషధము ఆ రోగిలో ఆ రోగికి రోగ నివారణము కలిగించును. వెన్ సో మనం ఈ పదార్థాన్ని వేస్తే ఏ రకమైనటువంటి వేదనలు అది కలిగించిందో ఆ రకమైనటువంటి వేదనలు కలిగించగలిగేటువంటి సహజ సిద్ధమైనటువంటి వ్యాధి ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో అప్పుడు ఈ రెండింటినీ సామ్యాన్ని చూసి ఆ ఔషధాన్ని తగినంత పరిమాణంలో తగినంత శక్తితోటి మనం ప్రయోగించినప్పుడు అప్పుడు నిజమైనటువంటి నివారణ అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అది మాస్టర్ గారు చెప్పింది. సో వీ హ్యావ్ టు నౌ వీ హ్యావ్ టూ సెట్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అండ్ సిమ్టమ్స్. వన్ ఈజ్ క్రియేటెడ్ బై న్యాచురల్ డిజీజ్ అండ్ వన్ ఈజ్ టెంపరీ క్రియేటెడ్ బై అవర్ మెడిసిన్. వెన్ దెర్ ఈజ్ ది సిమిలారిటీ బిట్వీన్ దీస్ టూ దెన్ ఓన్లీ ది క్యూర్ ఈజ్ పాసిబుల్. దట్ ఈస్ వాట్ ఈజ్ ప్రూవ్డ్ ఇన్ ద సైన్స్ ఆఫ్ హోమియోపతి. ఔషధంను వీలైనంత తక్కువ పరిమాణమున ద్రవీకరించి వాడవలను, మోతాదులను కూడా అవసరమును బట్టే వాడవలను. ఒక మోతాదునకు గుణములు కనిపించినప్పుడు రెండవ మోతాదు వాడరాదు, మరలా బాధలు కనిపించినప్పుడే వాడవలను. అంటే ఏమంటున్నారు, పరిమాణాన్ని ఫిజికల్ స్టేట్లో తగ్గించి ద్రవీకరించమంటున్నారు, అంటే దాని శక్తిని పెంచి వీలైనంతగా తక్కువ పరిమాణంలో ఔషధాన్ని ప్రయోగించండి. అంటే ఎక్కువ పరిమాణంలో ప్రయోగిస్తే అది ఎక్కువసేపు ఉండడం, ఎక్కువ అలజడిని లేపడం అనేటువంటిది చేస్తుంది. అదే మనం దాన్ని ధృవీకరించి సూక్ష్మమైనటువంటి శక్తిని పెంచి వేస్తే
మనలో ఉండేటువంటి వ్యాధి ఏ కక్షలో అయితే ఉందో, ఏ కక్షలోంచి అలజడిని పుట్టిస్తుందో, ఆ కక్షలోనికి మనం ఔషధాన్ని కనుక పంపించగలిగితే అప్పుడు నిజమైనటువంటి నివారణకి అవకాశం ఉంటుంది. అలానే మనం ఒక ఔషధాన్ని వేసినప్పుడు అది పనిచేస్తున్నంతసేపు ఇంకో ఔషధానికి గభాలను వేయకూడదు. వేస్తే అది పనిచేయదు, ఇది పనిచేయకుండా వ్యర్థమైపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో వీ హ్యావ్ టు గివ్ ద మెడిసిన్, వీ హ్యావ్ టు సింప్లిఫై ద మెడిసిన్. ది ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ షుడ్ బి ఇన్ఫినిటింగ్లీ స్మాల్. వీ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్ దట్. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్స్ పవర్ అండ్ వీ హ్యావ్ టు ఎయిమ్ ది లెవెల్ ఆఫ్ డిజీజ్ విచ్ ఇస్ దేర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, వెదర్ ఇట్ ఈస్ హయ్యర్ మెంటల్ ఆర్ మెంటల్ ఇమోషనల్ ఆర్ ఇన్ ద వైటల్ ఫోర్స్. దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ ది పొటెన్సీ అండ్ పవర్ అండ్ ద రెమెడీ. అండ్ దెన్ ఇఫ్ యూ గివ్ ద రెమెడీ విచ్ ఇస్ సిమిలర్ టు ద డిజీజ్ కండిషన్, దెన్ క్యూర్ ఈస్ పాసిబుల్. అండ్ వన్ మోర్ నోట్ ఈస్ గివెన్, అన్లెస్ ది యాక్షన్ ఆఫ్ ద రెమెడీ ఈస్ కంప్లీటెడ్ ఇన్ దట్ కాన్స్టిట్యూషన్, వీ షుడ్ నాట్ రిపీట్ ఇట్ మోర్ టైమ్స్. ఇన్ అక్యూట్ కండిషన్స్, ఇన్ క్రానిక్ కండిషన్స్, దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిజీజ్ దట్ వీ నో వెన్ వీ స్టడీ ఫర్దర్. ఇన్ దట్ ఆల్సో ఇఫ్ వన్ రెమెడీ ఈజ్ యాక్టింగ్ దెన్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇట్ విత్ అనదర్ రెమెడీ అన్లెస్ ఇట్ ఈస్ లైఫ్ డేంజర్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. దీస్ ఆర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ద బుక్ విచ్ ఇస్ గివెన్ బై మాస్టర్. అంటే ఇది మనం జస్ట్ మాస్టర్ గారు మనకు అందించినటువంటి వాటిలో కొన్ని అంశాలు మనం చెప్పుకున్నాం. అలాగే మొత్తం శాస్త్రం అంతా హోమియోపతి మందులకు సంబంధించినటువంటి పట్టికలన్నీ మెటీరియా మెడికా అంటారు. అందులో మనకి వేదన సముదాయాలు ఉంటాయి. కానీ హోమియోపతి విధానం ఏమిటి అనేటువంటిది మనకు తెలియాలంటే మాత్రం మనం హ్యానిమన్ గారి ఆర్గనాన్ చదువుకోవాలి. అది మనకి మాస్టర్ గారు సులభమైనటువంటి ఎగ్జాంపుల్స్తో, మాస్టర్ గారిది ప్రతిదీ ఏదైనా సరే, భాగవతం అయినా, ఆయన పురాణాలైనా, ఆయన ఏది ఇచ్చినా సరే, నవలా సప్తకం అయినా సరే, ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణలు మనకి బాగా, దానివల్ల మనకంటే మనలాంటి వాళ్ళకి అర్థం అవడం కోసం ఆయన దిగి వచ్చారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం ఆయన చేశారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని మీ అందరి హృదయాల్లో ఉండేటువంటి మాస్టర్ గారు మన బుద్ధుల్ని ప్రేరేపణ చేసి దాన్ని ఉపయోగించుకునే రకంగా చేయుగాక. మన అందరినీ కూడా సన్మార్గంలో ఆయన నడిపించారు గాక. హోమియో అంటే నిజమైనటువంటి వెలుగు ఆయన ద్వారా మనలో నుంచి మన దగ్గరికి వచ్చినటువంటి ఆస్తుల్లోనికి ప్రయాణం చేయనుగాక. అందరికీ కూడా ఆరోగ్యముని మాస్టర్ గారు సమకూర్చుదురు గాక. వాసుదేవ. మాస్టర్ గారు ఇచ్చిన ఈ ఆర్గనాన్ని మనం అధ్యయనం చేస్తుంటే అది ఒక ట్రాన్స్లేషన్ బుక్ అని ఎక్కడ అనిపించదు. డైరెక్ట్గా నేరుగా మళ్ళా ఇచ్చారా అన్నట్టుగా ఒక కావ్యంలాగా హాయిగా చదువుకోవడానికి ఉంటుంది. అంతేకాదు మాస్టర్ గారు అది జర్మన్లో మొదట ఆయన ఇచ్చారు, హానిమన్ గారు దాన్ని మళ్ళా ఒక నలుగురు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళలో ఇద్దరు కాస్త లఘుటికా కూడా చక్కగా ఇచ్చారు. వాటన్నిటిని పురస్కరించుకుంటూ మళ్ళా లఘు వ్యాఖ్యత ఇవ్వడం జరిగింది అన్నారు. ఇప్పుడే చెప్పినట్లుగా అతి సులభమైనటువంటి ఉదాహరణలతో ఎవరికైనా హృదయానికి జీవితం అంతా హత్తుకుపోయేటట్లుగా ఇచ్చారు మాస్టర్ గారు. ఉదాహరణకి అందులో ఒక వాక్యం ఏంటంటే మందుల వల్ల రోగాలు తగ్గవని వస్తుంది. మనకి ఇంకెందుకు అయితే అనిపిస్తుంది ఆ వాక్యం చదవంగానే. మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ అంటే ఊరిని మాట చెప్పడం కాదుగా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఆయన మనకు బాగా అంటేటట్టుగా. బాగా ఆహారం లేక నీరసంగా ఉన్న ఒకడికి ఆహారం ఉండేటువంటి పదార్థాలను తీసుకెళ్ళి నెత్తిన పెట్టారనుకోండి మూటలాగా, దానివల్ల నీరసం తగ్గుతుందా అన్నారు. లేదు చాలా ఖరీదైందండి అంటే దానివల్ల రోగం ఏమైనా తగ్గుతుందా అన్నారు. అంటే కొంత దానికి మాస్టర్ గారు ఇక్కడ అన్నారు, ఇది బంగారంతో చేసిన మందంది కాబట్టి బ్రహ్మాండం అట్లా దానివల్ల తగ్గదు, మరి దేనివల్ల తగ్గుతుంది? మాస్టర్ గారు ఇంకో ఉదాహరణ అక్కడ చెప్పారు, మందు వల్ల కాదు అంటే మరి ఇంకెందుకు ఈ మందులన్నీ అనిపిస్తుంది కదా. దానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, ఈ ప్రస్తుతం మన అందరం కూడా కాల్షియం తగ్గిందిట అనగానే కాల్షియం ట్యాబ్లెట్స్ అని ఇచ్చేస్తుంటారు బయట. ఆ ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు. ఇచ్చి అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే,
కాల్షియం తగ్గింది అంటే అర్థం ఏంటంటే ఆహారంలో ఉండే కాల్షియం తీసుకునే శక్తి అతనిలో లోపించింది. తీసుకుంటున్న ఆహారంలో కాల్షియం ఉంది కానీ అతను అది అతని బాడీ స్వీకరించలేకపోతుంది. దానికి చేయవలసిన రెమెడీ ఏమిటి అంటే మాస్టర్ గారు అక్కడ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వటం కాదు, ఇస్తూ ఉంటే కొన్నాళ్ళు ఇస్తున్నంతకాలం ఉంటుంది, అది ఆపినప్పుడు మనం నీరసపడిపోతాడు, కొన్నాళ్ళు అలా ఇస్తున్నా కూడా నీరసపడతాడు, స్టెప్ బై స్టెప్. ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకడు బాగా జూదమాడి అప్పుల పాలయ్యాట. అప్పుల పాలైనటువంటి వాడికి పాపం అప్పుల పాలయ్యాడు కదా అని చెప్పి మనం డబ్బులు బాగా ఇచ్చామనుకోండి, దానివల్ల వాడు జూదం ఆట మానేస్తాడు అన్నారు, ఇంకా పెరుగుతుంది. అలా కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వటం వల్ల కాదు అయ్యేది. అక్కడ దానికి మాస్టర్ గారు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చింది ఏంటంటే ఇనప ముక్క అయస్కాంతం దగ్గరికి తీసుకెళ్తే ఇనప ముక్క కూడా అయస్కాంతంగా మారుతుంది. అయితే అక్కడ జరగవలసింది ఏమిటి అంటే నువ్వు ఇస్తున్న ఔషధం వల్ల ప్రాణశక్తిని అది ఉద్దీపన చేయగలగటం మాత్రమే, అది చేయగలదా లేదనేది ఒకటి చూసుకోవటం. రోగం నయం చేయడానికి మందు చేయదు, ప్రాణశక్తే ఎప్పుడైనా చేయాల్సింది ఎక్కడైనా సరే అని చెప్పారు. ఇట్లాంటి అతి సింపుల్ ఎగ్జాంపుల్స్తో హాయిగా ఒక కావ్యంలాగా చదువుకునేటట్టుగా మాస్టర్ గారు జీవితంలో మర్చిపోలేకుండా ఉండే ఉదాహరణలు సింపుల్ అందరికీ మనం డే టు డే లైఫ్లో చూసి సేవిస్తూ ఇచ్చారు. దానిలో తర్వాత గ్రంథం ఇవాళ మనం ఆవిష్కరించుకున్న దానిలోని పూర్ణిమా ధ్యానములు, ఇది ఇందాకడదేమో మాస్టర్ గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కానీ ఈ గ్రంథం వచ్చేటప్పటికీ డైరెక్ట్గా మాస్టర్ గారు ఇంగ్లీష్లో ఇస్తే దాన్ని ఫుల్ మూన్ మెడిటేషన్స్ పేరుతో తెలుగులోకి ఆనందాచార్య వారు ట్రాన్స్లేట్ చేశారు. అది చదువుతుంటే కూడా మనకేమనిపిస్తుందంటే ఇది మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారని ఎక్కడ అనిపించదు ఆ గ్రంథం చదువుతుంటే. మళ్ళీ ఒక కావ్యంలాగా హాయిగా సాగిపోతూ ఉంటుంది. అంటే ఆ దీన్ని బట్టి అర్థమైందంటే మాస్టర్ గారే అనుగ్రహించి ఆ రూపంలో మళ్ళీ మనకు అందించారు అనేది. ఆయన స్వయంగా ఎలాగూ ఆనందాచార్య వారు రాసినటువంటి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ గ్రంథం అయితే ఆయన వ్రాతప్రతి వ్రాసి మిథుల గురు పూజల్లో ఇస్తే, ఇది ఇంగ్లీష్లో నేను రాయలేదు, సివివి గారు రాశారు, తెలుగులో ఆనందాచార్య గారు కాదు రాసింది, నేనే అన్నారు. అంటే ఆయన ద్వారా నేనే అని. కాబట్టి అది ఆ ఒక్క గ్రంథానికే అని కాదు, ఆ అనుగ్రహం ఇచ్చిన తర్వాత ఆయనలో ఆ సబ్మిషన్తో ఆయన రాసినప్పుడు ఈ గ్రంథం కూడా అలా వచ్చినటువంటిదే. కాబట్టి పూర్ణిమాధ్యానంలో తెలుసు కదండి, మనం ప్రతి పూర్ణిమకి రాత్రిపూట 9 గంటలకి కూర్చొని చేస్తాం కదా, ఏముందండి ఆ రోజు 6 గంటలకి ఏం ప్రేయర్ చేస్తున్నాం, రోజు అదే మళ్ళీ ఒకసారి చేసుకుంటున్నాం, కాకపోతే ఫుల్ మూన్ మెడిటేషన్ ఆ రోజు సువర్ణ సోపానంలో ఒకసారి చదువుకుంటాం, దాంతోపాటు ఆ పుస్తకం తీసుకొని ఆ రాశికి సంబంధించింది ఇచ్చింది ఒకసారి చదువుకుంటాం, అయిపోయింది. ఏదో హిమాలయాల్లో ఎక్కడో గురువులు ఉంటారో వాళ్ళతో కాంటాక్ట్ ఏర్పడుతుందో చెబుతారు, ఏం ఏర్పడిందో మనకేం తెలియదు, ఏదో చదువుతున్నాం, పూర్ణిమ నాడు కుదిరిన వాళ్ళని కలిసి చేస్తూ ఉన్నాం అని అనిపిస్తుంది. ఇంతకీ మాస్టర్ గారు పూర్ణిమాధ్యానంలో పూర్ణిమ దాన్ని గణించే ముందు అసలు ధ్యానం అనే మాట గురించి ఒక మాట ఇచ్చారు. దీనిలో ధ్యానం అంటే అది ప్రయత్నపూర్వకంగా చేసేది కాదు అన్నారు ఒక మాట ఈ గ్రంథంలో. మనమేమిటి ధ్యానం అంటే, ధ్యానానికి కూర్చోవటం ఒక ప్రయత్నం కదా, దాన్ని ధ్యానం అనరు అని చెప్పారు. మరి అది ధ్యానం కాకపోతే మరి ధ్యానం అంటే ఏమిటండి అంటే, మనం ధ్యానస్థితి నుంచి చిదురుబాటు చెంది ఉన్నా అంట ఆల్రెడీ, దాని నుంచి మళ్ళీ ధ్యానస్థితిలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే అని చెప్పారు. అంటే మన సహజ స్థితిలో నుంచి మనం బయటపడినాం, మళ్ళీ మన సహజ స్థితిలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నం అది ప్రయత్నం అన్న స్థితిలోకి వెళ్ళటమే ధ్యానం అని చెప్పారు. అలా వెళ్ళటం పూర్ణిమా ధ్యానం రెండు అతి శుభముహూర్తాలు దివ్యమైనవి రెండు ఉన్నాయని చెప్పారు. ఒకటి పూర్ణిమ, ఒకటి అమావాస్య. ఇవాళ అమావాస్య మనకి, ఆ అమావాస్య పూర్ణిమ మనం వెంటనే ఆ శుభముహూర్తం అంటారు ఏంటంటే అమావాస్యని పట్టుకొని అనిపిస్తుంది మనకి. చాలాసార్లు చెప్పారు పుణ్యశాస్త్రి గారు కానీ తర్వాత అనంతకృష్ణ గారు కానీ పిఠాపురంలో అనుకుంటా హోమియో డిస్పెన్సరీ స్టార్ట్ చేసింది అమావాస్య నాడు, కొత్తనామగడ్డ తాతగారు ముహూర్తం పెట్టారు అమావాస్య నాడు మొదలెట్టండి అని. శుభమాని మొదలు పెడుతూ అమావాస్య నాడు ఏంటండి అనిపిస్తుంది మనకి. ఇంతకీ ఏమిటి ఈ పూర్ణిమ నాడు ప్రత్యేకత, ఈ పర్వదినాలు అంటాం అన్నింటినీ పర్వములు అని. ఇది పూర్ణిమాధ్యానం కాబట్టి ఆ పూర్ణిమ యొక్క పర్వదిన ప్రత్యేకత ఏమిటి అంటే, మాస్టర్ గారు మొట్టమొదట్లోనే దీనిలో ఇచ్చింది ఏంటంటే, జగద్గురువుల సాన్నిధ్యము లభించుటకు పూర్ణిమాతిథి అత్యుత్తమమైనదని టిబెట్ పీఠ గురువు మనకు చెప్పి ఉన్నారు, జ్వాల్కుల్ మాస్టర్ గారు చెప్పారట. పరమగురువుల సాన్నిధ్యం లభించడానికి చాలా అత్యుత్తమమైనటువంటిది ఏమిటి అంటే పూర్ణిమాతిథిట. అంతేకాదు గురువుకి శిష్యుడికి ముఖద్వారం లాంటిది ఈ పూర్ణిమ అనేటువంటిదని వేదాలు తెలియజేస్తూ ఉన్నాయి అని నెక్స్ట్ వాక్యంగా ఇచ్చారు మనకి. తర్వాత మనలో ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరికీ కూడా 3 కోశాలు, సూక్ష్మ కోశము, ఆనందమయ కోశము, మనోమయ కోశము, ఈ 3 ఉన్నాయిట.
ఈ మూడు కోశములు పరిపూర్ణమైన అయస్కాంత శక్తి ప్రవాహములతో నిబిడీకృతమై ఉంటాయిట పూర్ణిమ నాడు. ఆనాడు మనస్సు ధ్యానమునకు అనుకూలముగా ఉండును. అంతేకాకుండా పరమ గురువులు సిద్ధంగా ఉంటారట ఆ రోజు, వాళ్లతో మనకు కనెక్షన్ ఏర్పడదానని వాళ్ళు రెడీగా ఉంటారట. సో వాళ్ళు రెడీగా ఉన్నా మనం కనెక్ట్ చేసుకోవాలట అంటే స్విచ్ ఆన్ చేయాలిగా, కరెంటు పాస్ అవుతూ ఉండొచ్చు. మనం స్విచ్ చేయకపోతే ఆ కరెంటు పాస్ అయిన దాన్ని యూటిలైజ్ చేసుకోలేము. ఫ్యాన్ ఉండొచ్చు, లైట్ ఉండొచ్చు, కరెంటు కూడా ఉండొచ్చు, కానీ మనం లైట్ వేసుకోవాలి లేదా ఫ్యాన్ వేసుకుంటేనే ఆ సౌకర్యాన్ని మనం ఉపయోగించుకోగలం. అట్లా వాళ్ళు రెడీగా ఉన్నప్పటికీ మనం వాళ్ళ వైపు తిరగటం, ఉన్ముఖం అవ్వటం, ఆ రకంగా వాళ్ళని సాన్నిధ్యాన్ని పొందడం చేయటం చాలా అత్యంత అనుకూలమైనది. ఎప్పుడు అంటే పూర్ణిమ నాడు అన్నాడు. ఏంటండి గురువుల సాన్నిధ్యం పొందటం ఎందుకు? నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది అనగానే మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి లేకపోతే మన సమస్యలు తీరడానికి అనుకుంటాం. ఈ సమస్యలు తీరడం ఉంటుందా అంటే తీరితే ఇంకోటి వస్తుంది, రాకుండా ఉంటాయి. సముద్రం దగ్గర అలలు వచ్చినట్టుగా కుటుంబంలో సంసారంలో ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అయిపోయిందండి ఇంకే సమస్యలు లేవు అనే ఉండదు. కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాడు ఏమనుకుంటా అంటే ఆర్థిక ఇబ్బందులు లేకపోతే లైఫ్ హాయ్ అనుకుంటాడు. ఇంకోటి ఇంటిలో బాధకి ఎప్పుడు రోగాలు వస్తున్నాడు అనుకుంటాడు, రోగాలు లేకుంటే చాలండి అనుకుంటాడు. బాగా డబ్బును వాడు అనుకుంటాడు, ట్యాక్సులు అవి ఇబ్బందులు ఉన్నాయండి లేకపోతే ఎవడెప్పుడు పట్టుకుపోతాడని టెన్షన్లో ఉన్నాడని వాడు అంటాడు. ఎవరిని కదిలిచ్చినా ఎవరు కూడా ఆనందంగా మాత్రం నేను ఆనంద స్థితిలో ఉన్నాను అని చెప్పలేని స్థితిలో ఉండరు. అందుకని ఆ ఆనంద సామ్రాజ్యంలోకి, ఆనందమయ కోశంలోకి మాస్టర్ గారి గ్రంథంలో ఏం చెప్పారంటే పూర్ణిమ నాడు ఏం జరుగుతుంది అంటే మనం గనక సాధన చేస్తే ఆనందమయ కక్షలోకి ప్రవేశించడం హాయిగా చాలా సులువు అవుతుంది. ఈ ఆనందమయ కక్షలోకి మనం ప్రవేశించడమే కాదు, బయట కూడా ఆనందమయ కోశమే ఉందిట. ఈ పూర్ణిమ నాడు ఏం జరుగుతుందంటే ఈ రెండు ఎదురెదురవుతాయి అని చెప్పారు. దీనికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే అది జరగాలి అంటే ఆ ఆనందమయ సామ్రాజ్యంలోకి ప్రవేశించాలిట అంటే ఎట్లా అంటే గురువు సాన్నిధ్యము చేత అని చెప్పారు. ఏమండి పరమ గురువుల సాన్నిధ్యం అంటున్నారు, చాలా పూర్ణిమలు ఇప్పుడు కూర్చొని చేశాము, మాకేం వాళ్ళ అనుభూతి కలగలేదండి, మాకు ఏం తెలియలేదు, మరి 10 ఏళ్ళుగా చేస్తున్నాం, 12 ఏళ్ళుగా చేస్తున్నాం అని అనిపించవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే పరమ గురువులు అంటే ఆ 7 మాస్టర్స్ ఫోటోల్లో కనబడుతున్న వాళ్ళు మాత్రమేనో అని కాదు. 7 మాస్టర్ అనేది ఒక సింబల్ అని చెప్పారు మాస్టర్ గారు. 7 అనేది ఈ 7కి ఇంకో 7 7 7 అలా పరంపర చాలా ఉందని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే మనకు ప్రాక్పశ్చిమాల గ్రంథంలో వస్తుందో చోట ఈ ఫోటోల్ని అంటిపెట్టుకుని అటాచ్మెంట్తో ఉండి భ్రమపడవాకండి అని కూడా అన్నారు. అందులో మనకు షాక్ కొడుతుంది ఆ మాట వినగానే, ఇదేమిట్రా ఇలా అంటారు మనం ఆ ఫోటోలు పెట్టుకుని, ఏదో ప్రతీక కోసం ఆ ఫోటోలు పెట్టుకుంటున్నాము. ఆ పేర్లతో వాళ్ళు పిలువబడుతూ ఉన్నారు ఎన్ని జన్మలు అవుతున్నా సరే, కానీ ఆ ఫోటోల్లో ఉన్న ఆకారాలనే ఉండాలని లేదు, మారిపోతూ ఉంటారు, మన మధ్యలోనే తిరుగుతూ ఉండొచ్చు, మనకు తెలియదు వాళ్ళని. వాళ్ళ వల్ల మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. మనం ఇంకెక్కడో ఉంటారు పరమ గురువులు అంటే హిమాలయాల్లో సెంబలట ఏదో గ్రామంట ఫిజికల్ ప్లేన్ అయితే అక్కడెక్కడో ఉంటారని కాదు, మనం ఆ పుణ్యములను చేస్తూ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ అనుభూతి మనకు రకరకాలుగా కలుగుతూ ఉంది, అది మనకు తెలియదు. కలగబట్టే మనం ఆ మహాత్ముల సాన్నిధ్యానికి అనుభవిస్తుంటాం. కాకపోతే వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు మేము పరమ గురువులమే అని ఎక్కడ తెలియకుండా జాగ్రత్త పడతారు మన పక్కనే ఉన్నప్పటికీ. అది వాళ్ళ యొక్క నిరాడంబరత, వాళ్ళ గొప్పతనం అది. అందుకే మాస్టర్ గారు ఏమన్నారంటే పూర్ణిమాధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఇంకేదో చేయటం అని కాదు, కళ్ళు మూసుకొని నీకు భౌతికంగా పరిచయం ఉన్నటువంటి ఒక మహాత్ముడి యొక్క నీ ధ్యానం చేయన్నారు. అక్కడ చేయమని ఈ గ్రంథంలో ఇచ్చారు, అది క్లియర్గా ఇచ్చారు. ఏమండి నాకు ఎవరు నచ్చట్లేదండి, మహాత్ములుగా ఒప్పుకోబుద్ధి కావట్లేదు అని మనకు అనిపిస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి, మనలో ఉండేటువంటి ఈగోలు లేకపోతే రకరకాల ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన మాస్టర్ గారు ఇందులో ఒకటి ఇచ్చారు మనకి ఏమన్నట్టంటే, ఎవరైతే సాధనలో సత్ఫలితాలను పొందాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలట, సాధు పుంగవులను మహాత్ములను అహింసాశీలులను ఇతరులకు ఏమాత్రము కీడు తలపెట్టని వారిని దొరికినంతటిలో తృప్తిపడి లేనిదానికై అరులు చాసని వారిని సమీపించి వారి సాన్నిధ్యమును అర్థించవలెను. అంటే మంచి లక్షణాలు ఎవరిలో అయితే కనబడుతూ ఉన్నాయో కోరి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అని చెప్పారు. వాళ్ళ సాన్నిధ్యాన్ని నీ అంతట నీవే వారిని సమీపించి వారి ఎదుట కొద్దిసేపు ఆసీనుడవు కమ్ము, నీకు దివ్యానుభూతి కలుగును, కనీసము ఒక పర్యాయమేనను వారి దర్శనము లభించినప్పుడు అది నీకు మిక్కిలిగా ఉపయోగపడును, వారి సమీపమున ఆసీనుడవై 1 15 నిమిషముల కాలము గడుపుము, అతడు నీలో బుద్ధిమయ కోశమునకు సంబంధించిన అనుబంధమును సుప్రతిష్ఠితము నర్చును, దానికై నీవేమీ అభ్యర్థించ పని లేదు, మనమేం కొత్తగా అడగక్కర్లేదట, వెళ్ళి వాళ్ళ సాన్నిధ్యంలో కూర్చుంటే చాలట కాసేపు.
ఇంతకీ పూర్ణిమాధ్యానం అని మనం చేసేటప్పుడు కూడా చివరికి జరగాల్సింది ఏమిటి అంటే, అలా చేయబట్టి జరిగేది ఏంటంటే అలాంటి మహాత్ముల సాన్నిధ్యం మనకు లభించడం. అంతేగాని ఆ ధ్యానంలో కనపడతారని కాదు, విడిగా మళ్ళీ అలాంటి మహాత్ముల యొక్క సాన్నిధ్యం లభించడం, వాళ్ళు మహాత్ములను చూసి మనం గుర్తుపట్టగలగడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఉండే మంచి లక్షణాలని చూడగలగటం, ఒకళ్ళలోని మంచి లక్షణాలని చూడగలిగి వాళ్ళని మనం ఈగో ప్రాబ్లమ్స్ ఏమి అడ్డు రాకుండా వాళ్ళ కాళ్ళ మీద పట్టమో వాళ్ళు చెప్పింది వింటామో చేయగలుగుతున్నావుట అంటేనే ఆ మార్గంలోకి మనం ముందుకు వెళుతున్నామని అర్థం. ఎందుకంటే ఎదుటివాడిలో మంచిని చూడగలుగుతున్నాంగా. కాబట్టి మాస్టర్ గారు ఏమన్నారంటే, ఆ రకంగా కోరి మహాత్ముల దగ్గరికి లేకపోతే అలాంటి మంచి లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గరికి చేరటం జరగాలి అన్నారు. ఏంటండి చేరితే ఆ చేరాము, దానివల్ల ఏమిటి, ఫైనల్గా ఏమిటి అంటే మాస్టర్ గారు చెప్పారు, ఆనంద సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి, ఆనందంగా ఉండడానికి. ఆనందంగా ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే మాస్టర్ గారు అది కూడా ఈ గ్రంథంలో ఇచ్చారు. ఇంట్లో ఎవరితోనో ఎక్కడో కాదు, ఉదాహరణ ఇచ్చింది ముందు భార్యతో చిరుపురులు తగ్గిపోతాయన్నారు, ఇంట్లో వాళ్ళతో పడకపోవటం, బంధువులతో పడకపోవటం, ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే బోర్డు ఉంటాయి సంసారం అనేటువంటిది. ఇందులో మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, అద్దంలో నువ్వు మాత్రమే కనబడితే అది యోగము, ఇంకా వేరే వాళ్ళు కూడా కనబడితే దాన్ని సంసారము అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఎవరికి వాళ్ళం ఏం కోరుకుంటూ ఉంటాం, మన ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. లేదండి నేను నా కుటుంబం బాగుండాలనుకుంటున్నాను, ఓకే, తర్వాత సమాజం బాగుండాలనుకుంటున్నాను, ఇంకా గట్టిగా చెప్పుంటే వెనక్కి వస్తాం, సమాజం అండి దానికంటే ముందు ప్రయారిటీ అని నా కుటుంబం అండి అంటారు, ఇంకా చెప్పు అండి అంటే నేను నా భార్య అండి అంటారు, పిల్లల కంటే ముందు మా ఇద్దరం అండి అంటారు, ఇంకా గట్టిగా చెప్పంటే నేనండి అంటాడు, అనుమానం ఏం లేదు ఎవరైనా సరే. అయితే వీడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, నేను ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసిన వాడే కూడా ఆనందంగా ఉండడు అన్నారు మాస్టర్ గారు. ఇదేంటండి, ఆనందంగా ఉండాలంటారు, ప్రయత్నం చేయకూడదంటారు, సాధన చేయాలంటారు మళ్ళీ ఓ పక్కన. అంటే మాస్టర్ గారు ఈ గ్రంథంలో తమాషగా చెప్పారు, వాడు ఒకడు కూర్చొని నేను ఆనందంగా ఉండాలి, యోగస్థితిలో ఉండాలి అని చెప్పి నా కుండలని లేవాలి, షట్చక్రాల్లో నుంచి అది బయటికి పైకి లేవాలి అని చెప్పి కూర్చొని సాధన చేసిన వాళ్ళలో ఇంతవరకు ఒక్కడికి కూడా అలాంటిది జరగలేదు, జరిగిన దాఖలాలు లేవు అని రాశారు అని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఏంటంటే లియాన్ అనే నగరంలో ఉండేటువంటి ఒక ఆవిడ యొక్క భర్త వచ్చి ఈయన అడిగారట, కాబట్టి పేషెంట్ అని లేదు, మా ఆవిడకి బాధగా ఉంది, మీరు కొద్దిగా వచ్చి చూడాలి అన్నారట. ఏమిటి బాధ, ఏంటి రోగం అన్న, రోగమేం లేదండి అన్నారట. మరి బాధ అన్నారు కదంటే అది రోగం కాదండి, ఆవిడ యొక్క కుండలిని బాగా ఉద్దీపన చెందింది, దానివల్ల అది బాధిస్తూ ఉంది అన్నారట. మాస్టర్ గారు ఇక్కడ అంటారు, కుండలిని శక్తి అంటే అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలని అర్థం, అనుగ్రహం అని అర్థం. అమ్మవారి యొక్క కృప బాధించేది ఏముంటుంది, కాబట్టి విషయం ఏమిటి అంటే ఎవడికి కూడా కూర్చొని నా కుండలిని లేవాలి లేకపోతే నేను సాధన చేసి అని ఉట్టి కట్టుకొని ఒక్కడు కూర్చొని చేయటం వల్ల ఎప్పుడు ఏమీ జరగదు. ఈ గ్రంథంలో క్లియర్గా ఇచ్చారు, అది ఎప్పుడు కూడా సామూహికంగా అందరం కలిసి చేస్తూ ఉన్నప్పుడు. మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, అందరం కూర్చొని ప్రేయర్ చేసామనుకోండి, ఆ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు పరమ గురువులు ఏదైతే కృపావర్షం కురిపిస్తారో ఆ దివ్య చైతన్యాన్ని అది అందరికీ సమానంగా పంచబడుతుంది అన్నారు. అయ్యో అట్టయితే దండగ్గు కదండి, సమానంగా అంటున్నారు, నేను స్పెషల్గా గుర్తుని చేస్తానంటే అది కూడా రాదన్నారు, అందరికీ సమానంగా పంచబడుతుంది. అలాగకుండా నా సొంత కుండలను గురించి అదే పెద్ద గొప్ప అనుకుంటామేమో, దానికి ఉదాహరణ మాస్టర్ గారు దీనిలో ఇచ్చారు, మన జేబు గురించి ఆలోచించుకోవడం ఎలాంటిదో మన కుండలను గురించి మనం ఆలోచించుకొని ధ్యానం చేయడం కూడా లాంటిదే అన్నారు. మన జేబు అంటే అక్కడ ఉదాహరణ కూడా ఇచ్చారు, మన జేబు, మన ఆస్తి, నా సొంత అకౌంట్, నా కుటుంబం అని ఆలోచించడం ఎట్లాంటిదో, అంతకు మించింది ఏమీ కాదు ఇది అన్నారు. కాబట్టి దాని నుంచి బయటపడి ఆ పరమ గురువుల సాన్నిధ్యం అంటే మెడిటేషన్ అంటే అక్కడ కూర్చొని చేయవలసింది ఏమిటి అంటే, మనకు లభించినటువంటి, మనకు ఫిజికల్గా కనబడినటువంటి మహాత్ములు, లేకపోతే మహాత్ములు అంటే మంచి సుగుణాలు ఎవరిలో కనబడ్డా ఆ సుగుణాలు కనబడ్డ వాళ్ళని ధ్యానం చేయండి అన్నారు. అక్కడ వ్యక్తులనే కాదు ఇక్కడ అర్థం. అందుకే పరమ గురువు అనేటువంటి వాళ్ళు కూడా సింబాలిజం, వాళ్ళకి ఆ దేహాల మీద ఆ ఫోటోల మీద మమకారం ఏం లేదు, వాళ్ళ ఆకారాలు మారుతూ ఉంటే వాళ్ళ పర్పస్ ఏమిటి అంటే లోకహితం కోసం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఏంటంటే సామూహికంగా కూర్చొని లోకహితం కోసం అని మొదలుపెట్టి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే అది రెండు రకాలని చెప్పారు. లోకహితం కోసం అంటే అర్థం ఏమిటి అంటే కళ్ళు మూసుకొని చేసే ఆ కాసేపు అనే కాదు, ఆ తర్వాత లోకహితం కోసం ఎంతగా మనం పనికొచ్చే కార్యక్రమాలు. అందుకే మాస్టర్ గారు మనకి ఇలా రకరకాల కార్యక్రమాల రూపంలో, డిస్పెన్సరీ రూపంలో అనుకోండి, ఇంకో రూపంలో అనుకోండి, నారాయణ సేవ అనుకోండి, ఇంకో రూపంలో ఇలా సేవ రూపాల అవకాశాలు ఇచ్చారు. వీటిల్లో చేస్తూ ఉండే స్థితిని అదే ధ్యానం అన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది, గురు పూజలకు వచ్చామనుకోండి మనకు టైం తెలియదు, ఆకలి అనిపించదు, అప్పుడే రెండు అయిందా లేకపోతే రెండున్నర అయిందా
అనిపిస్తుంది. ఇంకోటి నిద్ర బాగా తగ్గిపోతుంది. రాత్రిపూట ఒక్కోసారి ఏం చేస్తాం, ఎంత కుదిరితే అంత రాత్రి 12 దాకా 1 గంట దాకా కూడా మేలుకుంటాం. ఇక్కడ వచ్చి కొంతమంది వాలంటీర్స్ ఏం చేస్తారు, రిసెప్షన్లో కాసేపు పనిచేస్తారు, ఆ తర్వాత ఏమండి నేను నైట్ వాచింగ్లో కూడా ఉంటానండి, హాట్ వాటర్ దగ్గర ఉంటానండి. విడిగా అదే వ్యక్తిని ఆఫీసులో పనిచేసినప్పుడు ఏమంటారు, బాగా మమ్మల్ని 18 గంటలు పీడిస్తున్నారండి, 19 గంటలు పనిచేయిస్తున్నారండి, ఎంత టెన్షన్లో ఉన్నామో అంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు. అదే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతసేపు పనిచేస్తున్నాడు రోజు అని చూస్తే, ఇక్కడ 18 గంటలు ఇక్కడ పనిచేస్తాడు, కానీ ఇక్కడ టెన్షన్ ఎందుకు లేదు, ఆ ప్రెషర్ ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అంటే అసలు రహస్యం ఏమిటి అంటే తాను ఉండట్లేదు ఇక్కడ. మన ఇండివిజువల్గా మనం అనేటువంటిది మర్చిపోతున్నాం. ఆ దివ్యానుభూతిని వాళ్ళ ప్రజెన్స్ని మనకు అనుగ్రహిస్తున్నారు పరమ గురువులు. అది అనుగ్రహించడానికి, అలవాటు చేయడానికి ఈ మాధుర్యాన్ని మనకి చవిచూపెట్టడానికే ఇలా గురు పూజలు అనేటువంటివి సామూహికంగా సత్యయాగాలలాగా మనకి వాళ్ళు కల్పించారు మనకి. ఎందుకంటే ఆ అభిరుచి మనం ఎప్పుడైతే, అందుకే ఎప్పుడు గురు పూజలకు వద్దామని ఎదురు చూస్తాం. వచ్చాక ఇంట్లోలాగా ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ ఎలా వద్దామా, లీవ్ ఎలా సంపాదిద్దామా, ఎట్లా మాట్లాడితే మనకి లీవ్ దొరుకుతుంది, ఎలాగోలా ఇక్కడికి రావటం ఎట్లా, మొత్తానికి ఇక్కడికి వచ్చి ఉండాలి. ఇంకా కొంతమంది ఏమిటి, వాళ్ళు ఇక్కడికి వచ్చాక కూడా వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళ కొంతమందికి రాత్రిలో పగలో ఏదో టైంలో వాళ్ళు కాల్స్ జాబులు ఉంటాయి, వాళ్ళు ఈ పని చేస్తూ అది చేస్తూ ఉంటారు. నిన్న ఒక ఆయన మమ్మల్ని కారులో తీసుకెళ్తూ ఉన్నాడు, ఇంకో పక్కన కాల్లో అటెండ్ అవుతూ ఉన్నాడు. ఇంత తిప్పలు పడుతూ ఎందుకండి, ఆయన తిప్పలు అనుకోవట్లే, మహా ఆనందంగా వచ్చాడు. అంటే ఎంత కుదిరితే అంత ఇక్కడ ఉందాము అని. ఎందుకని, ఇక్కడ ఉంటున్నప్పుడు మనం ఉండట్లేదు, మనం అనేది మర్చిపోతున్నాం. అదే యోగస్థితి అన్నారు. ఎందుకంటే మాస్టర్ గారు దానికి ఉదాహరణ ఇచ్చారు, ఆర్గనాల్లో ఇచ్చారు, ఏ గ్రంథంలో ఇచ్చిన విషయం అదే. ఈ దేహంలో ఎక్కడైనా నొప్పి వచ్చినప్పుడు ఏం జరుగుతుందట, మనం అప్పుడు ఆ కాలు నొప్పే గుర్తుంటుందట. కాలు నొప్పి ఏమీ లేదనుకోండి, అంతా మామూలు అనుకోండి, మనకేం గుర్తురాదు. అంటే నొప్పి ఉన్నప్పుడు ఆ భాగం గుర్తొస్తుంది, లేనప్పుడు నువ్వు ఉంటావు. అలాగే ఇక్కడ ఉన్నప్పుడు మనం కూడా ఉంటా ఉండదు, మన ప్రజ మనల్ని మనం మర్చిపోతాం. అంటే ఆ వ్యక్తిగతమైన పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ ఇవన్నీ కూడా అలా కరిగిపోతాయి మన ప్రయత్నం లేకుండా, వాళ్ళ అనుగ్రహం వల్ల ఆ కాసేపు. అయితే ఆ కాసేపు కాకుండా అది అలా నిలబడి ఉండడం కోసం ఏం చేయాలి, కోరి మహాత్ముల సాన్నిధ్యాన్ని పొందాలి. అలా పొందడం కోసమే మనం ఆ చేస్తున్నటువంటి ఆ పుణ్యమరాలు చేస్తున్న దానికి డైరెక్ట్గా ఇదిగోండి రసీ చించినట్టుగా ఫలితం వెంటనే డైరెక్ట్ కనబడదు. కానీ దానివల్లే మనకెవరో పరిచయం అవ్వటం, దానివల్లే మనం డిస్పెన్సరీస్కి వెళ్ళటం, దానివల్లే రకరకాల సేవా కార్యక్రమాల్లోనూ గురువు సాన్నిధ్యం లభించటం, ఆ గురువు ఇచ్చినటువంటి వర్క్లో మనం పాలు పంచుకునే భాగ్యం కలగటం, నెమ్మదిగా ఏమనుకుంటాం మనం వర్క్ చేస్తున్నాం అనుకుంటాం. అంత రహస్యం ఏమిటి, మనల్ని బాగు చేయడానికి దారి తప్పుతూ ఉన్నటువంటి వాడు ఎక్కువగా ఎవడన్నాడు చూసుకొని వాడు దారి తప్పకుండా ఉండడానికి ఆ వర్క్లో పెడతారు. పుణ్యశాస్త్రి గారు ఒకసారి చెప్పారు, పాండవులు అరణ్యాల పాలయ్యారు అనుకుంటూ ఉంటాం, వాళ్ళ యొక్క జాతకాల ప్రకారం ఆ టైంలో సాటర్న్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, వాళ్ళు అడవుల్లో ఉన్నారు, అందుకని ఏం చేశారట, అడవుల్లో ఉన్నప్పుడు సాటర్న్ సరిగ్గా లేని వాడు జూపిటర్ని పట్టుకోవాలట ఆయన చెప్పారు ఎస్ట్రాలజికల్గా. కాబట్టి వాళ్ళు ఆ 14 గడలో ఎక్కువగా చేసిన పని ఏంటంటే ఋషులు మహాత్ముల యొక్క ఆశ్రమాలు వీటన్నీ సందర్శించడం, వాళ్ళ సాన్నిధ్యంలో గడపడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మనకి ఇచ్చారు మాస్టర్ గారు. అదేమిటి అంటే ధర్మరాజు అనేటువంటి వాడు శరణాగతి చెంది అద్భుతమైన స్థితిలో ఉన్నాడు, కానీ అవతారమూర్తి అయినటువంటి ద్రౌపదీదేవి కూడా, వాళ్ళందరూ సామాన్యులు కాదు కదా, కృష్ణుడు వ్యాసుడు అలాగే ద్రౌపది, ముగ్గురు సామాన్యులు కాదు, ముగ్గురు ఒకటే స్థితి. అలాంటి ద్రౌపదీదేవికి కూడా తనను అవమానించారనేటువంటి లోపల వాళ్ళకి ప్రతీకారం తెచ్చుకోవాలనే భావన ఏర్పడిందిట. అంటే ఆవిడకి ఏర్పడిందని కాదు, మనలో ఉండే లక్షణాలు చెప్పడానికి ప్రతీకగా అక్కడ ఆవిడ గురించి చెప్పారు మాస్టర్ గారు. మళ్ళీ ఆవిడ పొరపాటు పడింది అనుకుంటే పొరపాటు. అలాగే భీముడు, వాళ్ళిద్దరికీ మాత్రం ప్రతీకారం అంచి బాగా రగులు కొలుతూ ఉందిట. ఆ అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండే ఆశ్రమాలు వాళ్ళ సేవించుకోవటం, వాళ్ళ దగ్గర ఉండటం వల్ల, అలా చేయటం వల్ల వాళ్ళకి ఆ వాంఛ, ఆ ప్రతీకార వాంఛ పోయింది అని రాశారు. కాబట్టి మనలో ఉండే దరిద్రపు లక్షణాలన్నీ మనం పోగొట్టుకోవాలని మొదలు పెడితే అవి మనల్ని వదులు ఇంకా గట్టిగా పట్టుకుంటే వాటిని స్మరిస్తూ ఉంటాయి. కాబట్టి ఏమిటి అంటే మహాత్ముల సాన్నిధ్యంలోకి వెళ్ళడం, వాళ్ళు ఇచ్చిన వర్క్లో పాల్గొనడం చేయటం వల్ల మనం ఏమనుకుంటుంటే వాళ్ళకి వర్క్ చేసి పెడుతున్నాం అనుకుంటాం పొరపాటున. వాళ్ళకి వర్క్ మనం చేయట్లే, మనల్ని బాగు చేయడానికి, తలంట్లు పోయడానికి, మనల్ని స్మూత్గా హాయిగా చిన్నపిల్లవాడికి లాలపోసినట్టుగా చేయడం కోసం మనకి పనప్ప చెబుతున్నారని అనుకోక మనం ఏమనుకుంటామంటే, మేము డిస్పెన్సరీ వర్క్ చాలా చేస్తున్నామండి, లేకపోతే ఆ వర్క్ చేస్తున్నామండి, ఈ వర్క్ చేస్తున్నామండి, మాస్టర్ గారి వర్క్ చేసి పెడుతున్నామండి, మనం మాస్టర్ గారి వర్క్ చేయబట్టలే, మనం బాగుపడటానికి ఆయన మనకు అనుగ్రహించి అది ఇచ్చారు. ఇవన్నీ మనం ఆ పూర్ణిమాధ్యానాలు ఇలాంటివన్నీ చేయటం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు. అయితే మాస్టర్ గారు బాగా ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏంటంటే, సామూహికంగా చేయటం వల్ల మాత్రమే
ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు, బ్లావెట్స్కి మాత్రం చెప్పిన మాట చెప్పారు, అసలు పూర్ణిమ నాటి కంటే దాని ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు అతి ముఖ్యమైనవని చెప్పింది ఆవిడ. ఏమిటి అంటే మొదటి దానికంటే ముందు 2 రోజులు ఏం జరుగుతుంది అనేది కూడా మాస్టర్ గారు ముందు మాటలో ఆవిడ ఏం చెప్పిందో చెప్పారు. పూర్ణిమకు ముందున్న 2 దినములు గురువులు నుండి దివ్యశక్తిని గ్రహించుటకు చాలా మంచి దినములు. మరి తర్వాత 2 దినాలండి, తర్వాత 2 దినాలు తమకు అనుగ్రహించబడిన దివ్యశక్తిని సోదర బృందమునకు పంచిపెట్టుటకు. నాకు వచ్చింది ఇంకోళ్ళకి పంచిపెట్టడం ఏంటండి అంటే, పంచిపెట్టడం వల్ల మాత్రమే అసలైనటువంటి ఆనందంలో ఉంటాడనేది అర్థమవుతుంది అప్పుడు. అలా షేరింగ్ అనేది లేకుండా అలా బిగించామనుకోండి, మాస్టర్ గారు దానికి ఉదాహరణ చెప్పారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన ఎగ్జాంపుల్, ఓ తోట పువ్వుట బ్రహ్మాండంగా ఉండే పువ్వు, కానీ అది ఇంకా మొగ్గగా ఉంది, వికసించలే, ఎవరు దానివైపు పట్టించుకోవట్లేదట, కానీ తర్వాత వికసించిందిట, ఎప్పుడైతే వికసించిందో దానిలో ఉండే పరిమళం అలా గుబాళించి చక్కటి వాసన వేస్తుందిట, అప్పుడు అటుగా వెళ్తున్న వాళ్ళందరూ దానివైపు చూసేట. అలా నీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా అది నాలోనే అని ముడుచుకుంటే దానివల్ల ఏమి పరిమళ ఫలితంగా ఆనందకరంగా జీవితం ఉండదుట, ముడుచుకోవటమే ఉంటుందిట. అలా పంచిపెట్టడంలాగా నలుగురికి ఆనందం కలిగిద్దామని చూస్తున్నప్పుడు వీడు కూడా కారణం లేకుండానే ఇతరులు సుఖపెట్టేవాడు, కారణం లేకుండా సుఖపెడతారన్నారు మాస్టర్ గారు చోట. కాబట్టి అలాంటి అనుకూలం, అందుకే ఈ ముందు 2 రోజులు పూర్ణిమైన అమావాస్య అయినా ఆహార నియమాలు కూడా బాగా దట్టించినటువంటి పదార్థాలు కాకుండా లఘువుగా తేలిగ్గా ఉండే ఆహారాలు తీసుకోవడం ఇలాంటివి కూడా చేయాలనేటువంటి సూచనలు కూడా దీనిలో ఇచ్చారు మాస్టర్ గారు. అందుకే గురు పూజల్లో కూడా మనం చాలా సాత్వికమైన ఆహారాలు చేసుకుంటాం. ఓసారి శ్రీశైలంలో శిక్షణా తరగతులు జరుగుతూ ఉంటే, యూరోపియన్స్కి ఆన్లైన్లో జరుగుతున్నాయి, 2 ఏళ్ల క్రితమే జరిగింది ఇది, ఆన్లైన్ కదా, ఇక్కడ ఎవరు ఎక్కువ మంది వాలంటీర్స్ ఉండరు, కొద్దిమందే ఉన్నారు, పాపం వాళ్ళకి హుషారు పుట్టి ఆడవాళ్ళు బృందం అంతా వచ్చి అని, పాపం వాళ్ళు తినాలని కాదు అందరికీ చేసి పెట్టాలని, మాస్టర్ గారు ప్రేయర్ అయ్యారంగానే మాస్టర్ గారండి అన్నారు, చెప్పండి అన్నారు, మీరు ఒప్పుకుంటే అన్నారు, మిరపకాయ బజ్జీలు చేద్దామని ఉందండి, చక్కగా చేసి పెడతాము అనగానే మాస్టర్ గారు నవ్వి ఏం చెప్పారంటే, ఇక్కడ మనం చేరింది అందరం కూడా ఒక సాత్వికమైనటువంటి దాన్ని అలవాటు పరుచుకోవడం కోసం, ఈ అకేషన్ దానికి సంబంధించింది కాదు కదా అన్నారు. అంటే ఆయన అవి తినద్దు మీరు అవి అనలే, కానీ పర్పస్ ఏమిటి, అందుకని మనకి ఇదేంటండి, ఇక్కడ డొనేషన్లు రకరకాలుగా ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు బ్రహ్మాండంగా, అంత చక్కగా చేసుకోవచ్చు కదా పదార్థాలు, ఇక్కడ కూడా మనం మిరపకాయ బజ్జీలో లేదా ఇంకోటో బ్రహ్మాండంగా దట్టించి బిర్యానీలో ఎందుకు చేసుకోవట్లేదు అంటే, ఆ రకమైనటువంటి ఉద్రేకాల్లోంచి బయటపడటం కోసం ఇక్కడికి మనం చేరాం కనుక సాత్వికమైనటువంటి పదార్థాలు. అంతేకాదు ఇక్కడ మనం వంట వండడానికి వాడేటువంటి పదార్థాలు వాడే గిన్నెలు కూడా బయట నుంచి అద్దెకు తేము, రామనామ క్షేత్రం వాళ్ళవే వాడతాం, ఎందుకని స్వామివారికి నివేదించడానికని వాళ్ళు వాడే పదార్థాలు, బయటవైతే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ పదార్థాలు వండడానికి ఇచ్చారో అంతకుముందు. అంత జాగ్రత్తగా మాస్టర్ గారు కేర్ తీసుకొని, అంటే ఎందుకు ఇంత జాగ్రత్త పడతారు, మనకేమనిపిస్తుంది అంటే పాత్రల్లో ఏముందండి అనిపిస్తుంది, పాత్రలు కాదు కదా అని, ప్రతి దానిలోనూ దాని విలువ ఉన్నది మాస్టర్ గారు చెప్పారు. ఎవరు పడితే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళవాకండి అన్నారు. వాళ్ళు భోజనాలు గ్రాండ్గా చేస్తే చేసి పెట్టవచ్చు, అది కాదు, వాళ్ళ జీవితం ఎలాంటి జీవితం గడుపుతున్నారు, పవిత్రత ఎంత ఉంది, అలాంటి వాళ్ళు వండిన పదార్థాలు తింటే మనం బాగుపడతాం, కానీ నా దగ్గర డబ్బు ఉంది, 4 మా ఇంటికి వచ్చి మాకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో పిలిచిన చోటుకల్లా వెళ్ళి ఏ పదార్థాలు వాళ్ళు వండినవన్నీ తినేస్తే దానివల్ల చాలా చెదురుబాటు జరుగుతుంది మనస్సుకని చెప్పారు. అందుకని ఆ బ్యాలెన్స్ అనేటువంటిది రావటం కోసమే ఆహార నియమాలైనా అలవాట్లైనా ఇవన్నీ చేసుకోవడం కోసం అనేటువంటిది ఈ పూర్ణిమాధ్యానములు అనేటువంటి గ్రంథంలో ఇచ్చారు. మాటి మాటికి ఆయన నొక్కి వెక్కాణించింది దీనిలో ఏమిటి అంటే, అందరూ కలిసి చేయటం, అంతేకాదు అందరూ కలిసి ఇంకో మాట చెప్పారు దీనిలో, నువ్వు కూర్చున్న తర్వాత మీ సోదర బృందం ఒక ఊళ్ళో మీరు చేసుకుంటున్నారు, మీ సోదర బృందంలో ఉండే ఎదుటివాడిలో ఉండేటువంటి మంచి గుణాలు నువ్వు ధ్యానం చేయన్నారు, ఎక్కడో పరమ గురువులవి కాదు, అదే ఊళ్ళో కలిసి కూర్చున్న వాళ్ళలోనే ఒకరికొకరికి పడకపోవడం కాకుండా, మనం ఒక సెంటర్ ఊళ్ళకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, ఆ సెంటర్లో ఉన్న మిగతా వాళ్ళల్లో ఉండే మంచి గుణాలను ధ్యానం చేయన్నారు. ఇందులో మీరు చదవచ్చు, అది ఉంది, సొంతంగా చెప్పట్లేదు, దానిలో ఉన్నదే చెబుతుంది. అలాగే అతను కూడా అలాగే చేయడం, అలా అప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళొకళ్ళు చూసుకున్నప్పుడు హృదయం విప్పారుతుంది, అప్పుడు ముడుచుకోవటం ఉండదు, ఆనందం అనేటువంటి స్థితిలో ఉంటాం మనం. సో ఆ ఆనందం అనేటువంటి స్థితి మనం ఉండటం ఎప్పుడు జరుగుతుంది, ఇంకోటి ఆనందంగా ఉంచడం వల్ల ఉంటుంది. అది రావాలంటే ఏం చేయాలి, ఎదుటిలో ఉండే సుగుణాలని ధ్యానం చేయాలి, దానికోసమే ఎంత చేసినా ఏర్పాట్లన్నీ అని చెప్పారు. అని దీన్ని సమన్వయం చేసుకోవటం, ఈ రాశి చక్రంలో ఉండే 12 రాసులు
వాటిల్లో ఉన్నటువంటి సింబాలిజం ఎన్ని చెప్పినా ఫైనల్గా ఏమిటి అంటే అవన్నిటి ప్రభావం మనందరి మీద ఉన్నాయి కాబట్టి 12 రాసులవి. ఆయా రాసులు ఏ రకంగా మనల్ని ఆనంద సామ్రాజ్యంలోకి ప్రవేశపెట్టడానికి ఆ రోజుల్లో ఎక్కువ కారకం అవుతాయి అనేటువంటి సింబాలిజం కూడా ఇచ్చారు. దానికి అన్వయం చేసుకుంటే అలా చదువుకోండి 12 రాసులవి ఇచ్చారు. టైం మనకు ఎక్కువ లేదు కాబట్టి ఇది ప్రతి రాశి గురించి చెప్పలేం కాబట్టి మేషం ఒక్కటిదాన్ని తీసుకొని దానిలో ఉండే ఒక చిన్న ఉదాహరణ మాస్టర్ గారు చెప్పింది ఏమిటి అంటే రెండు కొమ్ములు కలిగినటువంటి మేషం అని ఏదైతే చెబుతామో ఆ దక్షుడు అనేటువంటి వాడి తలకాయ నరికినప్పుడు ఆ గొర్రె తలకాయ పెట్టినప్పుడు రెండు కొమ్ములు అన్నదానికి చెబుతూ దానికి వ్యాఖ్యానంగా చెప్పింది ఏమిటి అంటే మనలో ఇంద్రగ్రంథి వరుణగ్రంథి ఆ రెండింటి మధ్య రగులు కొలపబడుతూ ఉంటుంది అధ్యత్వమైనటువంటి పరమాత్మ యొక్క దివ్యశక్తి. అయితే అదంతా మనం ఏ రక ఏమవుతుందంటే మన మనస్సుగా దిగజారిపోతూ ఉంది. అలా అయిపోతూ ఉండడం కాకుండా అది దివ్యోన్ముఖం కావాలి. బుల్ ఫైట్ అని మనం ఏదైతే చేస్తున్నామో అవి చేస్తూ ఆనందపడుతూ ఉన్నట్లుగానే ఈ జరుగుతూ ఉన్నది ఏమిటి అంటే మనం తెలియకుండా ఈ భౌతికమైన వాంఛలలోకి మన మనస్సుని ఇంద్రియాలని ఆ రకంగా ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాం. అలా కాకుండా ఇంకో సంకల్పం చేయాలి, అంతఃసంకల్పం అన్నారు. దానికి మాస్టర్ గారు హయ్యర్ బ్రిడ్జ్ అన్నారు. సివి గారు చెప్పిన పదాన్ని వాడారు. ఆ హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అంటే ఆ రెండింటి మధ్య చక్కటి వంతెన ఏర్పడాలి. ఆ వంతెన ఏర్పడటమే ఆనంద సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడం అన్నారు. అది ఏర్పడటం అనేటువంటిది ఎవరు చేస్తారట? గురువు చేస్తారట. ఆయన అనుగ్రహం వల్ల జరుగుతుందట. మన సంకల్పం ఏమిటి? అలా జరగడం కోసం నలుగురిని లోకహితానికి మనం ఆనంద సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాం. ఎందుకు? ఇంకోటి ఆనందం పంచిపెట్టడానికి కాబట్టి అలా జరగటం అనేటువంటి సంకల్పం చేసి ప్రేయర్లో కూర్చుంటే ఆ మిగతాది ఏం చేయాలో అది మాస్టర్ గారు చూసుకుంటారు అని మాస్టర్ సివి అనే గ్రంథంలో ఇవ్వటం జరిగింది. దానికి ఈ మేషరాశికి సంబంధం ఉన్నది అని చెప్పారు. కాబట్టి ఇలా ప్రతిదీ కూడా సమన్వయం ఫైనల్గా దేనికి అంటే నలుగురిని ఆనందపరచడం ద్వారా మనం ఆనంద స్థితిలో ఉండడము. ఆ గురు పూజల్లోనో లేకపోతే ఇంకో రకరకాల సేవా కార్యక్రమాల్లోనో డిస్పెన్సరీ వర్క్లోనో ఆ కాసేపు ఏదైతే ఉంటున్నామో అది జీవితం అంతా అలా అవ్వటం, కేవలం పూర్ణిమ నాడే కాకుండా జీవితం అంతా అలాంటి పూర్ణమయంగా అవ్వటం అనేటువంటిది రావాలి అని ఈ గ్రంథంలో మాస్టర్ గారు తెలియజేశారు. తర్వాత శ్వేతద్వీపం చివరికి పిలుద్దాం. చివరికి శ్వేతద్వీపం గురు పూజా సంచిక. ఇందులో మనకి ప్రతి నెలా కూడా మనకి జ్యోతిర్మార్గం అనే పేరుతో ఎడిటోరియల్ అనంతకృష్ణ గారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎట్లా మనం జీవించాలి, మన దృక్పథం ఎలా ఉండాలి, ఎంత పొరపాటు పడుతూ ఉంటాం కాబట్టి దానిలోంచి ఎలా మనం బయటపడి ఎలా జీవించాలనేటువంటి దాన్ని ఇస్తూ వస్తున్నారు. ఈసారి దానిలో హాయిగా ఉన్నారా అనే పేరు టైటిల్తో ఇచ్చారు. ఇదేంటండి జనవరి అంటే మనకు ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లీష్ సంవత్సరం అలవాటు పడి ఉన్నాం కాబట్టి మెజారిటీ చూడంగానే ఫస్ట్ నెల హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే హాయిగా ఉన్నారా అని క్వశ్చన్ మార్క్ పెట్టారేమిటి అని అనిపిస్తుంది మనకి. కాబట్టి ఆ హాయిగా ఉండటం అంటే ఏంటనేటువంటి దీనిలో ఇచ్చారు. ఆ హాయిగా మనం ఉన్నావా లేవా, ఇద్దరం కలుసుకున్నప్పుడు ఎలా ఉండండి ఆ బాగానే ఉన్నామండి అని మాట వలస కంటాం కానీ మనం ఎవరికి వాడు ఆలోచించుకుంటే బాగా లేవు అనేటువంటిది యువత అంట. అంటే ఆనందంగా లేవు. మరి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అందువల్ల సింపుల్ మాటల్లో సూటిగా మనకి ఏం కావాలి, ఎట్లా ఉండాలనేటువంటిది ఏ నెల కానేలా అప్పుడు ఉన్నటువంటి చుట్టుపక్కల సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ బయట ఉండే వాటి మాధ్యమాల యొక్క ప్రభావాలకి లోనవుతూ ఉంటాం కాబట్టి అలా చిదిరిపోకుండా ఎప్పటికప్పుడు ఉండేట్టుగా మనకు అందజేస్తూ ఉన్నారు. ఇది కాక జ్యోతిర్విద్య మాస్టర్ గారు అనుగ్రహించిన జ్యోతిర్విద్యలోని విషయాన్ని కూడా అనంతకృష్ణ గారు మనకి ప్రతి నెలా కూడా ప్రస్తుతం అందజేస్తూ ఉన్నారు. అలాగే విష్ణు సహస్రనామం సంవత్సరం పాటు సుమారుగా నిరాఘాటంగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా మనకు వ్యాఖ్యానాన్ని ఇంగ్లీష్లో మాస్టర్ గారు ఇచ్చిన దాన్ని వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు చెప్పినవి అన్నీ కలిపి మళ్ళీ మనకు అనంతకృష్ణ గారు రూపంలో మాస్టర్ గారు అనుగ్రహించారు. దాని ప్రసంగ పాఠం మనం యాజ్ ఇట్ ఈజ్గా శతదీపంలో వేసుకుంటూ ఉన్నాం. అలాగే మాస్టర్ గారికి మనం ఏదైతే పూజా విధానం చేసుకుంటున్నప్పుడు ప్రార్థనా శ్లోకాలు రోజు చేసుకుంటూ ఉంటామో ఆ ప్రార్థనా శ్లోకాల్లో మాస్టర్ గారి తత్వం ఏమి ఇచ్చారనేటువంటి దాన్ని పెద్దలు పునయశాస్త్రి గారు కానీ పూచిరాజు శేషగిరిరావు గారు కానీ కొత్తరావుకోట తాతగారు కానీ రధారా రాధాకృష్ణమూర్తి గారు ఇలాంటి పెద్దలందరూ కూడా వాళ్ళ గ్రంథాల్లో మాస్టర్ గారిని మనం ఎలా దర్శించాలని చెప్పారో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా ఈ శ్లోకాలకి సమన్వయం చేసుకుంటూ సమన్వయం అంటే ఉన్న విషయాన్ని అదంతా ఓ చోటుకి చేర్చుకుంటూ ప్రార్థన అనే రూపంలో ఇచ్చుకుంటూ వస్తున్నాం మనం. అలాగే బుజ్జి గారు ఇచ్చినటువంటి హోమియో వైద్య తత్వశాస్త్ర ప్రసంగ పాఠాలని అలాగే మాస్టర్ గారి యొక్క జీవిత విశేషాలని మొదలుపెట్టుకొని కృష్ణమందే జగద్గురు అనే పేరుతో
చిన్నపిల్లలు కూడా చదువుకోవడానికి వీలుగా ఒక నానిటైల్లాగా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా ఉండేట్టుగా ఆ దృష్టిలో ఒక సంభాషణ రూపంలో మాస్టర్ గారి లీలలని మళ్ళా ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. అలాగే సారథి గారు శ్రీకృష్ణ కర్ణామృతం అనే పేరుతో అప్పుడు లీలా శుక్లవారు ఆ కృష్ణుడు తీస్తే ఆ కృష్ణుడే మళ్ళా ఇప్పుడు కృష్ణమాచార్యుల వారుగా అవతరించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి లీలలన్నింటినీ కూడా చాలా చక్కగా తనవన్నీ గ్రంథరూపంలో ఆల్రెడీ ఇచ్చారు అది వరకు. కానీ అంతటితో ఆగకుండా అనేక మంది తుమ్మిద ఎలా అయితే మకరందాన్ని అన్ని చోట్ల నుంచి గ్రోలి తీసుకొచ్చి ఓ చోటికి తేనె తుట్ట చేసినట్టుగా ఆయన తేనె తుట్టలాగా ఆ మకరందంతో ఓ చోటికి చేసినట్టుగా అనేక మంది సంప్రదించడం వాళ్ళ అథెంటికేటెడ్గా ఏ డేట్న వాళ్ళు ఎప్పుడు చెప్పారనేది కూడా దానిలో క్రోడీకరిస్తూ ఆ అనుభవాన్ని కృష్ణ కర్ణామృతం పేరుతో మనకి ఆ మధురామృతాన్ని అనుగ్రహిస్తున్నారు. అలాగే రామాయణ సుభాషితాల పేరుతో రామాయణం గొప్పది, రాముడు గొప్పది, లేకపోతే వాల్మీకి గొప్పవాడని కాకుండా దాని నుంచి మనం ఎట్లా ఇప్పుడున్న సమాజంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని సమన్వయం చేస్తూ రామాయణ సుభాషితాలు అనే వ్యాసం ఇస్తున్నారు. తర్వాత మా పుణ్యశాస్త్రి గారు ఏర్పాటు చేసిన ఒక ప్రాతిపదిక భాగవతంలో నుంచి ఎట్లా మనం ఆయన సాధనాంశాలని మన నిత్య జీవితంలో సమన్వయం చేసుకోవటం ఎట్లా అనేది భాగవత వాణి అనేటువంటిది పుణ్యశాస్త్రి గారు మనకు ఇస్తూ వచ్చారు. ఆ ఫార్ములా ఆయన అలవాటు చేసి వెళ్ళిన దాన్ని అదేవిధంగా లలిత గారు వీళ్ళు దాన్ని అలా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతి నెలా కూడా. అలాగే భాగవత రహస్య ప్రకాశంలో మాస్టర్ గారు ఇచ్చిన దాన్ని పేరుకు మనం గ్రంథ సమీక్ష అని పెట్టుకుంటున్నాం, కానీ దానిలో నుంచి సాధనాంశాలని కథ ఒక్కటే కాకుండా ఆ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలని మాస్టర్ గారు ఇస్తున్నారో అవి ఏ ఒక్క వాక్యం మిస్ అయ్యేవి కాదు కాబట్టి అటు తాత్పర్యంలో ఇచ్చినా ఇటు రహస్య ప్రకాశంలో ఇచ్చినా అన్నింటినీ చూసుకుంటూ వాటన్నింటినీ ఒకచోటకి చేర్చుకుంటూ మనం ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. అలాగే దేవభాష అయిన సంస్కృత పరిచయాన్ని గురించి, ఇది కాక వేణుమాధవ్ గారు ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఇంకా ఫారెన్లో ఇచ్చిన రకరకాల ఎస్ట్రాలజీ ఇచ్చిన స్పీచెస్లో ఎట్లా ఎస్ట్రాలజీ అనేటువంటిది మన సాధన కోసం ఇచ్చారు, అది వేదాంగంలో ఒకటైనటువంటి ఆ ఎస్ట్రాలజీ ద్వారా ఎట్లా మనం ఈ ఎవల్యూషన్లో పైకి ఎదగడానికి ఉపయోగపడుతుంది ఆ సాధనాంశాలన్నింటినీ చక్కగా అర్థమయ్యే హాయి అయిన తెలుగులో ఆయన మనకు ప్రతి నెల ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది శ్వేతదీపాన్ని గురించి. ఇప్పుడు సమ్మోహనం అనే గ్రంథం, అది రాసింది రాయబడింది లంక విజయసారథి గారి ద్వారానే. దాని గురించి అంటే ఆయన రాసిన దాన్ని ఇంకొకటి చేస్తే బాగుంటుంది ఆయనే చెప్పటం అంటే ఆయన కూడా ఆయన ద్వారా వచ్చిందే కానీ ఆయన వ్రాయసకాడే కాబట్టి ఆయన ద్వారా అనుగ్రహించింది మళ్ళా తాతగారు వాళ్లే కాబట్టి ఆయన మాటల్లో నుంచి దాన్ని విందాం. అది కూడా ఇవాళ మళ్ళా రీప్రింట్ జరిగి పునర్ముద్రణకి వచ్చింది కనుక దాని నుంచి ఒక్క మాట మాత్రం ఏమిటంటే నాకు బాగా గుర్తు సమ్మోహనం అది వరకు ఇక్కడ రిలీజ్ చేస్తున్నప్పుడు అనంతకృష్ణ గారు మాట్లాడుతూ ఇది రాసి అన్నయ్య నీ అభిప్రాయం చెప్పు అని ఇచ్చాడు, అభిప్రాయం ఏం లేదు అనుభూతే అన్నాను, అందులో కూడా ముందు మాటలు ఆ మాటే రాశారు కాబట్టి అలాంటి అనుభూతి పురస్సరమైనటువంటి ఆ గ్రంథాన్ని గురించి ఒక 15 నిమిషాల పాటు మాట్లాడవలసిందిగా విజయసారథి గారిని ప్రార్థిస్తున్నాను. వాసుదేవ. నారలు కట్టు చీరలు అశనంబులు కాయకసుళ్ళు కొండలు కారడవులు నివాసములుగా తపించి మహర్షులెవరించేరు కొనందలంచిరి అలచిన్మయ తత్వము సర్వమానవోద్ధారము కోరికొన్నవతారము సర్వమానవోద్ధారము కోరికొన్న అవతారము మద్గురుమూర్తి కొల్చెదన్. ఎవడికి వాడు పొట్టబోసుకొని ఎవడి ముక్కు వాడు మూసుకొని ఏదో సాధిద్దాం అనేటువంటి పరిగెత్తుతున్నటువంటి జీవితంలో అందరి కోసంగా అందరి మేలు కోసంగా ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళని నేను నా 2 కళ్ళతో 2 చూశాను. ఒకరు మా మాస్టర్ గారు, 2 మా తాతగారు. వీరు 2 రూపాలు ఎత్తినటువంటి ఒక వెలుగు. 2 కూడాను కలుపుకొని ఒక పుస్తకంగా వ్రాద్దాం అనుకుని ఈకేకేఆర్కే అనే పేరుతో ప్రారంభం చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత ఒకరోజు తాతగారిని అడిగాను, నేను రాద్దాం అనుకోలే, ఆయన అడిగారు, తాతగారు మీ దగ్గర జరుగుతున్నటువంటి విశేషాలు ఎవరన్నా రాస్తే బాగుంటుంది అని 85 86 అంటే
మీరే రాయండి బాబు గారు అన్నాడు. అది ఒక 10-12 ఏళ్ల కాలం అట్ట ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఒకరోజు మా అమ్మగారు మా ఇంటికి వచ్చారు. వస్తే అమ్మ ఇది ఇట్లా ఆగిపోయింది అని వారి చేతులు పెట్టి పూర్తి అవుతుంది రా అన్నాడు. ఆ వారు ఈ గురు పూజలకు అన్నారు, నెక్స్ట్ గురు పూజలకు వారే ఆవిష్కరణ చేశారు. ఇందాక ఈ పుస్తకావిష్కరణ క్రమం కూడా ఒక తమాషాగా జరిగింది. ఆర్గనాను ధ్యానము సమ్మోహనము అని వీడేమో సడన్గా పిలిచి నువ్వు మాట్లాడన్నాడు. ఈ ఆర్గనాన్లో ఉండేటువంటి ఎసెన్స్ని మా తాతగారు ఒక హోమియో క్లాసుల ప్రారంభ సమావేశంలో బెజవాడలో చెప్పారు. 86 అనుకుంటున్నా, జ్ఞాపకం లేదు సంవత్సరం. ప్రోగ్రెసివ్ యాబ్సెన్స్ ఆఫ్ ది మెడిసిన్ మేక్స్ ఇట్ పవర్ఫుల్ ప్రోగ్రెసివ్లీ. నీ ఔషధం యొక్క పరిమాణం ఎంత క్రమంగా తగ్గుతూ పోతుందో దాని యొక్క ప్రభావశీలత అంతగా పెరుగుతూ పోతుంది పురోభివృద్ధి. దీని తెలుగులో చెప్పడం కన్నా ఇంగ్లీష్లో వస్తేనే చక్కగా ఉంది. ప్రోగ్రెసివ్ యాబ్సెన్స్ ఆఫ్ ది మెడిసిన్ మేక్స్ ఇట్ పవర్ఫుల్ ప్రోగ్రెసివ్లీ. ఇది ఒక వాక్యం వారు చెప్పింది. రెండవ వాక్యం వారి యొక్క జీవనమే చెప్పారు. టోటల్ యాబ్సెన్స్ ఆఫ్ ది మెడిసిన్ మేక్స్ ఇట్ పవర్ఫుల్ అబ్సల్యూట్లీ అని. టోటల్ యాబ్సెన్స్ ఆఫ్ ది మెడిసిన్ మేక్స్ ఇట్ పవర్ఫుల్ అబ్సల్యూట్లీ అని. రెండవది, ఒకసారి మేము పిడుగురాళ్ళలో డిస్పెన్సరీ ప్రారంభానికి వెళితే వారి తాతగారిని మాట్లాడమంటే పక్కవాడికి అనిపిస్తుంది, ఇదేమిట్రా ముసలాయన ఖర్చు చేత పట్టుకొచ్చాడు హోమియో డిస్పెన్సరీ ప్రారంభంలో ఈయన్ని మాట్లాడమంటారు ఏమిటి అని. ఆయన మాట్లాడారు, హోమియో క్లాసుల ప్రారంభంలో ఈయన చెప్పారు, ఈ హోమియో డిస్పెన్సరీ ప్రారంభంలో ఏం చెబుతారా అని నేను చూస్తున్నా. ఆఫ్టర్ ఆల్ హోమియోపతి అన్నాడు ఆయన. అంటే మనం చాలా తేలిగ్గా వాడే పదం అది. ఆఫ్టర్ ఆల్, వెన్ యువర్ ఎఫర్ట్స్ బికమ్ ఫిటైల్, వెన్ యువర్ ఎఫర్ట్స్ బికమ్ ఫిటైల్, రూపాయికి ఎప్పుడైతే కొరగాకుండా పోతాయో అప్పుడు నువ్వు దాన్ని చరణ చూస్తావురా, అది హోమియోపతి రా అన్నాడు ఆయన. ఇంకొక చోట ఒక తమాషా చెప్పారు ఆయన, ఆ ప్రాణం పోతున్నదండి చాలా ప్రమాదంగా ఉంది చచ్చిపోయేటట్టున్నాడండి అని వెళ్తాట ఒకడు. నో రెస్పాన్స్ ఈ పేషెంట్ ఆరయగా మందులేవి అగపడవండి అంటట పద్యం ఆయన చెప్పింది. నో రెస్పాన్స్, ఎవడు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే మందు వేస్తే మందు యొక్క ఔషధ గుణం పనిచేయాలి కదా, కానీ రెస్పాండ్ కావట్లేదు. ఎవడు రెస్పాండ్ కావట్లేదు అంటే లోపల ఉన్నవాడు రెస్పాండ్ కావట్లేదు. నో రెస్పాన్స్ ఈ పేషెంట్ ఆరయగా మందులేవి అగపడవండి. వేరే మందులు లేవిక సారి అని జారుచుంద్రు సర్జన్ ఎండిల్. ఇది ఒక పద్యం రూపంలో ఆయన చెప్పారు. అంటే అప్పుడు ఏమి రెస్పాండ్ అవుతుంది అంటే లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి. ఆయన తమాషాగా చెప్పేవారు, అప్పాలు పోసారా అనేవాడు. అప్పాలు పోసారంటే ఏమిటి, అపోలో హాస్పిటల్ అప్పుడు పెద్ద హాస్పిటల్ అదే, ఆ దగ్గర పోయి ఇంక నువ్వు బతకమని సర్టిఫికేట్ తెచ్చుకోరా నీకెందుకు చూసుకుందాం అనేవాడు. అంటే ఎంత కరుణండి. ఇందాక వీడు మాట్లాడుతూ సుఖము ఆనందము పంచబడాలా, అందరికీ పంచబడాలా అని చెప్పారు ప్రభాకర్ శాస్త్రి గారు. కష్ట సమీకరణం జరగాల. ప్రార్థన యొక్క పరమావధి ఏమిటంటే కష్ట సమీకరణం జరగాలి. ఇక్కడ ఉండేటువంటి అందరికీ ఆనందం ఎట్టాగైతే పంచబడుతుందో ఒకటి యొక్క కష్టములు కూడా అందరికీ పంపిణీ అయి ఆ వ్యక్తికి వాడుకగా వాడు పొందేటువంటి కష్టముల యొక్క పరిమాణము తగ్గిపోయి ఆ స్థానంలో అందరిలో కలిగేటువంటి ఆనందం పాలు వాడి వాట వాడికి వచ్చి వీడి సంబంధం లేకపోయినా వాళ్ళు ఆనందం వృద్ధి కావాలా అని చెప్పారు. అంటే ప్రార్థన యొక్క పరమావధి ఏమిటి, ఆయన ఏం చేశాడు అంటే మా తాతగారిని అడిగాడు ఒకడు, వాట్ యామ్ ఐ టు డూ ఇన్ ప్రేయర్ అని అడిగితే, ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ప్రేయర్ ఈజ్ టు డూ నథింగ్ అని చెప్పాడు. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ప్రేయర్ ఈజ్ టు డూ నథింగ్. ఆయన జీవితం తనది కాదంటానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా గురుగారి యొక్క రూపము, శ్వాస, చూపు, నడక, నడత అన్నీ ఆయనయే, ఆయనవే, ఆయనదే అన్నట్టుగా నడిచి చూపించినటువంటి మహనీయుడు తాతగారు. ఒకరోజు తమాషా జరిగింది. ఇట్లా మా ఇద్దరం కూర్చో, నేను తాతగారు ఇట్లా కూర్చున్నారు, నేను ఇట్లా కూర్చున్నాను, ఆ పక్కన మా రామకోట రెడ్డి మా శివానందం గారు కూర్చున్నారు. ఇట్లాంటి బాబు అన్నాడు, కొంతమంది కర్రో చొక్కానో చెప్పు గురువుగారు గుర్తుగా తీసుకుందాం అనుకుంటుంటారు, కుక్కర్ రాగానే ఈ కర్రీస్ వేస్తాడు విరిగిపోతుంది. మా గురువుగారి దగ్గర మేమేం నేర్చుకున్నామంటే మమ్మల్ని చూస్తే మా గురువుగారు గుర్తుకు రావాలి,
అట్టా మేము ఉంటున్నాం బాబు గారు వాళ్ళు అంటే ఏంటి, నేరుగా ఏం చెప్పడు ఆయన, ఈ చొక్కా తెల్లగా ఉందని తాతగారు మీ చొక్కా ఎట్టుందని అనుకో, గురుగారిని అడిగి చెబుతా బాబు గారు అంటాడు. రెండు రెండ్లు ఎంత అంటే గురుగారు 16 అంటే 16, 33 అంటే 33, కనీసం సరి సంఖ్య కూడా కాదు. ఎందుకంటే ఒక గురువుగారి దర్శనానికి ఆయన 1943 డిసెంబర్ 13 వెళ్ళినటువంటి సంఘటన ఎన్ని, 1000 సార్లు వింటా నేను, 1000 సార్లు శాశ్వతరావు గారు చెప్తే నేను ఈ వాక్యం బుచ్చినే 10,000 సార్లు విన్నాడు. ఆ ఒక్క కథ వారు చెప్పగా అప్పుడే ఆయనతో పాటు మనం కూడా వెళ్తుంటాం శాస్త్రి గారి సన్నిధికి. అప్పుడు ఆ ఒక్క కథ విని స్వస్థులైనటువంటి వాళ్ళని ఎందరినో ఎరుగుదును నేను. ఆ గురువుగారి పరిస్థితి ఏమిటి, ఇట్లాంటి శిష్యుడు ఉన్నందువల్ల అంటే ఒకరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు. ఏమిటి అంటే గురువుగారు దర్శనం అయింది బాబు అన్నారు. ఏమిటి అంటే ఎందుకు దండం పెట్టారంటే ఎవడో ప్రాణ ప్రమాద స్థితిలో ఉంటే వాడికి తగ్గించమని దండం పెట్టారు. అప్పుడు గురువుగారు దర్శనం అయిందట. ఎంత దయ్యబాబు గారు అన్నాడు. ఏమిట్రా అంటేనట, నువ్వు చెప్పింది చేయటానికే కదరా నేను ఇక్కడ ఉంది అన్నట్టు. గురువుగారి యొక్క డ్యూటీ ఏమిటట, ఈయన చెప్పింది చేయటం అట, నువ్వు చెప్పింది చేయటానికే కదరా నేను ఇక్కడ ఉంది అని గురువుగారు చెప్పారు బాబు గారు అంటానే. అందువల్ల అంటే ఆయన ప్రిన్సిపల్ నేను చెబుతున్నా, ఎట్ట నడిచి చూపించారంటానికి. ఒకసారి ఆయన హ్యాడ్ గివెన్ అన్ ఈక్వేషన్, కారల్ మార్క్స్ అంటే ఏంటంటే కారల్ మార్క్స్ మైనస్ హేట్రెడ్ ప్లస్ లవ్ ఈజ్ ఈక్వల్ టు మహాత్మా గాంధీ అని చెప్పారు. అంటే లవ్ ఎస్టాబ్లిష్ మేనిఫెస్టేషన్, ప్యూర్ లవ్ యొక్క మేనిఫెస్టేషన్ ఎవరు అంటే తాతగారు. జీవులపై ప్రేమ రూపు కడితే రామకోటయ్య గారు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు, ఆ ప్రేమమూర్తి అయిన ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు. ఆరు అది బాబుగారు ఒకసారి చదవండి అంటే నేను చదివి వినిపించి, ఆచార్య గారు ఏం రాశారు చదవండి బాబు అన్నారు ఒకసారి. అందువల్ల ఆయన దగ్గర ఏదైతే ఉందో, ఇప్పుడు బియ్య వ్యాపారం చేసుకునే వాడి దగ్గర నువ్వు వెళ్ళావు అనుకో, వాడు ఏమి ఇస్తాడు నీకు బియ్యం ఇస్తాడు. ఆయన దగ్గరే ఉంది, ప్రేమ ఉంది, ఆయన గురువు ఆయనలో ఉన్నాడు. ఆయన అందరికీ ఏమి ఇచ్చుకున్నాడు అంటే తనలో ఏముంది, ఆ ప్రేమని ఇచ్చాడు, తన గురువుని ఇచ్చాడు. అంతేకాని అది కాకుండా ఆయన ఉన్నాడు అంటే లేదు. ఒకరోజు నేను తాతగారు పట్ట నడుము వాల్చారు పడుకోటాను రాత్రి 9, తాతగారు భాగవతంలో 3 పద్యాలు చదువుతానండి అన్న, చదవండి బాబుగారిని లేచి కూర్చున్నాడు. అంటే పానీయంబులు త్రావుచున్ అని మొదలుపెట్టాను. విన్నారు అంటే మంచిలు తాగుతూ మా శాస్త్రి గారు, మంచిలు దాటం కూడా శాస్త్రి గారి గురించే చెబుతాడు, కాఫీ దాటం శాస్త్రి గారి గురించే, అన్నం తింటాం 24 గంటలు ఇంక అదే గోళ అని చెబుతూ ఈ పద్యంలో వాడు ప్రహ్లాదు గురించి చెప్పారండి, నాకు చూస్తుంటే మిమ్మల్ని అన్వయం చేసుకుంటున్నట్టుగా బాగుంది నాకు, ఇది మీ గురించే చెప్పినట్టుగా ఉంది పోతన గారు అంటేను. నా ఓటుగాడైతే నా ఇంకో మాట చెప్పంటాడు, బాబు గారు నాకు నిద్ర వస్తుంది అన్నాడు. అంటే ఈ బోడి రామకోటయ్య అని పిలుచుకునేవాడు ఆయన తనని తను. ఎవడి వల్ల ఈ సృష్టి వికాసం కలిగి సృష్టి అందరికీ ఆనందాన్ని పంచిపెడుతూ ఉన్నదో అట్టి ఒక రూపు ఆయన తన గురించి తను ఎంత వినయంగా చెప్పుకున్నాడని అని చెప్తున్నాను. గురువుగారి దర్శనం అయిన తర్వాత ఒక విషయం తెలిసింది బాబు అంటారు, ఏంటంటే మనకు ఏమీ తెలియదు అనేది గట్టిగా తెలిసిందట. మనకు ఏమీ తెలియదు అనే విషయం గట్టిగా తెలియదు, అది కూడా గురువుగారి దర్శనం వల్ల. అందువల్ల ఆయన యొక్క స్మరణ, ఆయన యొక్క చాలామంది మాడు వాడు వాడు నరసింహమూర్తి ఇంత ఉండేవాడు, మా రావడం మా కొడుకు రెచ్చేదా ఇట్లా పట్టుకొని నడిచేవాడు అంటూ నేను అడిగేవాడిని, మీ చేయి మాకండా మా చేయి మీకండా అని. అంటే ఆయన 6 అడుగులు పొడవు, వీడేమో 3 అడుగులు పొడవు. అందువల్ల ఆ చెయ్యి యొక్క పొడవు ఎంత, ఒకసారి మాస్టర్ గారికి ఈ హోమియో సందర్భంగానే 70 కిలో 150 పౌండ్ల బరువును 5.5 అడుగుల పొడవు అనుకుంటున్నారా కృష్ణమాచార్య గారు అంటే అన్నారు. అందరూ ఆయన ఏమిటండి మీరు చూడలేరు కానీ ఆయన భుజం మీద ఇట్లా నిలబడి చూస్తుండే వాళ్ళని, ఆయన ఏమందిస్తారో హోమియో క్లాసుల్లో డిస్పెన్సరీలో మాస్టర్ గారు మందిస్తుంటే ఈ పైన భుజం మీద అంత చనువు ఇచ్చాడు ఆయన. ఆ భుజ
భుజం మీద నిలబడేటట్టు చూస్తుండేవారు. మెటీరియా మెడికా కాదు మీరు చదవాల్సింది, కృష్ణమాచార్య గారు చదవండి, ఆయనే సుపీరియా మెడికా. అంటే ఆయన్ని ఎట్ట చూడాలి అనేటువంటి ఒకనొక టార్చ్ బేరర్ తాతగారు. ఒకసారి నేను శివతేజ గారిని ఒక మహనీయుడి దగ్గరికి వెళ్ళాను. నేను ఎక్కడికే వెళ్ళను, ఎప్పుడైనా ఎందుకు వెళ్తాను అంటే, అరే నీ టైం చూసుకో, ఎప్పటికైనా ఎక్కడికైనా ఎందుకు వెళ్తా అంటే, వాడు మా మహర్షి గారి గురించి మర్యాదగా గౌరవంగా భక్తిగా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోతాను, లేకపోతే నీకు పోను. ఆయన అప్పటికప్పుడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, వీడు దత్త సంప్రదాయం చెందిన వాళ్ళు అనుకో, ఈవతే దత్తాత్రేయ గురించి మాట్లాడతాడు, మాణిక్య ప్రభు గురించి మాట్లాడతాడు, సిద్ధిబాబా గురించి మాట్లాడతాడు, నేను పోతే ఎక్కిరాల కృష్ణమాచార్య వారి గురించి, మా తాతగారి గురించి మాట్లాడతాడు. మా తాతగారు అనేటువంటి మహనీయుడు లేకపోతే మా మహర్షి గారు ఎవరికి అర్థం కారండి అని నేను చెప్పి వారు తక్కువ ఒక వాక్యంలో చెప్పారు, కలుగు వెలుగు అన్నారు. ఈయన కలుగు తాతగారు, ఆయన వెలుగు, ఈ కలుగులో నుంచి ఆయన్ని చూడాలి నాయన అని చెప్పారు. అందువల్ల ఆయన యొక్క, మీరు తమాషా వాళ్లకు నిరంతరం ఒకటే శబ్దం, రామశబ్దం భావించేవాడికి అది ఎట్టాగా పరమ పవిత్రమైందో ప్రభాకర శాస్త్రి. ఆ ప్రభ మహర్షి గారి గురించి వారు రాసిన పుస్తకానికి కూడా ఏం పేరు పెట్టండి, జీవన జ్యోతి అంటాడు. అందువల్ల ఆయన దగ్గరికి వస్తే ప్రార్థనలో కూర్చుంటే ఆ బాధ తగ్గింది, ఈ బాధ తగ్గింది, తగ్గక చేస్తాయని నాకు తెలియకొడతా. అసలు మొదట్లో మేమేదో నాలుగో మూడో గుర్తుపెట్టుకొని సత్యం, కానీ ఆ తర్వాత అసలు తగ్గక ఏం గాడలు కాస్తాయని. ఆయన దగ్గర కూర్చుంటే ఒక పెద్ద ఇబ్బంది వస్తుంది మనకు. ఏమిటి ఆ ఇబ్బంది అంటే, ఎవడైనా ఎందుకు వెళ్తాడు, వాడి తలకాయన వాడు తలకాయ లేని వాడు కూడా తలకాయ నొప్పి కోసం పోతాడు. తలకాయ లేని కాడితే కొడుకు తలకాయ నొప్పి ఎందుకు వస్తుంది అసలు, కానీ వీడు తలకాయ నొప్పిని ఆయన దగ్గరికి పోతాడు. పోతే ఆయన ఏం చెబుతాడు, ఆ తలకాయలో దూరుతాడు, దూరి అందరం బాగుండాలని దండం పెడదాం బాబు గారు అంటాడు. అసలు వీడు వెళ్ళిన పర్పస్ ఏమిటండి నాకు అర్థం కాదు. వాడు వెళ్ళంగానే ఏమి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాడు, నేను 6 మాసాలుగా ఇబ్బంది పడుతాను, 12 మాసాలుగా ఇబ్బంది పడుతాను. వాట్ హీ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ బ్లడీ నాన్ సెన్స్, హీ వాంట్స్ టు ప్లేస్ ద బ్లడీ నాన్ సెన్స్ బిఫోర్ హిజ్ లోటస్ ఫీట్. వాడు స్టార్ట్ చేస్తాడు, స్టార్ట్ చేస్తే ఈయన వినడా, ఒకటిన్నర వాక్యం విని, అన్నీ తెలిసిన శాస్త్రుల వారికి మీరు చెప్పక్కర్లే, ఏమీ తెలియని నాకు చెప్పి ఉపయోగం లేదంటాడు. వీడు దేనికండి అక్కడికి వెళ్ళింది నా తెలియకడుత, వీడు దేనికి వెళ్ళాడు, వీడికి పిచ్చి పుడుతుంది అసలు. అన్నీ తెలిసిన శాస్త్రుల వారికి చెప్పక్కర్లేదు, ఏమీ తెలియని నాకు చెప్పి ఉపయోగం లేదు అంటాడు. బాగుంది, ఒక రోజల్లో నువ్వు మాట్లాడమను లేదు, ఒక జీవితం అంతా జీవితకాలం అంతా మాట్లాడమను, మా గురువుగారు ఇంత చెబుతూనే ఉంటాడు. ఆయన అయ్యా మీ గురువుగారి భార్య అమ్మగారి గురించి చెప్పండి అని అడిగామనుకోండి, అసలు పునాదులు కదిలిచ్చే మాట మాట్లాడి చెబుతాడు, మా గురువుగారి దేం లేదు బాబు గారు, అంతా మా అమ్మగారిదే అంటాడు. ఆ మాట ఆయనకి చెప్పటానికి ఇట్ టేక్స్ 40 మినిట్స్ ఆర్ 30 మినిట్స్, కళ్ళెంబడి అట్లా ధారాపాతంగా మాట పెగలని స్థితిలో ఆయన చెప్పేటువంటి మహా గొప్ప వాక్యం ఏమిటంటే, మా గురువుగారు ఏం లేదు బాబు గారు, అంతా మా అమ్మగారు దేము. వాస్తవం. అందువల్ల ఆయన తనను గురించి తను ఏం చెప్పుకున్నారు, తనకిచ్చుకున్న సర్టిఫికేట్ ఏమిటి అంటే, ప్రభాకర శాస్త్రి గారు అనేటువంటి పరమాన్నాన్ని వడ్డించేటువంటి గరిటెను అన్నాడు. నేనొక పూచిక పుల్లను, ప్రభాకర శాస్త్రి గారి చేతిలో నేను ఒక పూచిక పుల్లను అన్నా. ఆయనతో నేను మాట చెప్పా, మీకు మేము చాలామంది అంటుంటారు పురాకృత జన్మ వీడికి తెలుసా, ఈ జన్మ గురించే వీడికి తెలియదు, పూర్వజన్మ పుణ్యాలు చెబుతాం, భలే తమాషా ముచ్చట చెబుతుంటారు చాలామంది. అవన్నీ నాకు తెలియదయా, నీకు దండం పెట్టగలిగాను అంటే నీ దయ వల్ల నీకు దండం పెట్టగలిగాము, అది ఆయన దయ వల్ల ఆయనకు మనం దండం పెట్టగలిగినప్పుడు
ఆయన మన వెంబడిపడ్డా మనం ఆయన వెంబడిపడ్డామని ఒకసారి ఎప్పుడైనా మాస్టర్ గారి గురించి అంత నేను బచ్చా కానీ మా అమ్మాయికి మా చెల్లెలకి అక్షరాభ్యాసం చేయించడం కోసం మా అమ్మ చేపరోలు తీసుకెళ్ళింది మా చెల్లెలు. మాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు అప్పుడు. ఫస్ట్ నేను మాస్టర్ గారిని స్వయంగా భౌతికంగా చూసింది అప్పుడే 72 73లో. తాతగారు అంతే, ఆయన మా ఇంటికి వచ్చారు అడ్రస్ కనుక్కొని. ఆయన మన వెంబడిపడుతుంటే మనకేందండి, నాకు అర్థం కాదు. అందువల్ల ఏమిటి నువ్వు కోరుకోవాల్సింది అంటే ఆయన అట్టాగే మన అందరి వెంబడి పడుతూనే ఉండుగాక. వాస్తవం మనకి మాస్టర్ గారు ఎవరి ద్వారా అయితే మన అందరికీ అందించారు, మహనీయుల యొక్క కుమారుడు వాసుదేవ.